learning how to pray. I'm having good time with them, learning good things for God. అంకల్ నిన్ను మాట్లాడి స్పాట్ లైట్ చేసుకుంటూ ఉండాలి. ఎవరు మైక్ ఆన్ అయితే ఆళ్ళ వైపు వెళ్ళిపోతుంటది అన్నమాట. ఓకే అంకల్. ఓకే ఇంజనీల చెప్పినానా నీకు సండే స్కూల్ గురించి ఏమైనా కొన్ని మాటలు? హలో అక్క, మీరు వచ్చి మాట్లాడండి అక్క. వద్దులేరా? పర్వాలేదు అక్క, అంటే మీ ఎక్స్పీరియన్స్, పిల్లలు ఎందులో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మాకు కొంచెం షేర్ చేయండి అక్క. అక్క వస్తారంట. ఓకే ఓకే. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళని హైలైట్ స్పాట్లైట్ చేస్తుండు, మళ్ళీ నిన్ను స్పాట్లైట్ చేసుకుంటుండు. ఓకే అంకుల్. ఇంకెవరు ప్రిసిల్లా వచ్చినట్టు? ప్రిసిల్లా పెర్సిస్. నానా మీ వీడియో ఆన్ చేయండి నానా, నాకు మీరు కనపడాలి కదా మీతో మాట్లాడాలి అంటే. హలో. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఈ కిడ్స్ క్లబ్ గురించి మీకు ఏమైనా చెప్పండి అక్క, అంటే పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం నేర్చుకున్నారు అని మీ ఒపీనియన్. పిల్లలు అయితే దేవుళ్ళు ఇంకా బాగా తిరగడానికి బాగా బాగుంది. పిల్లలు అయితే బాగా ప్లేస్ చేసుకుంటున్నారు టైం యాక్టివిటీస్ ద్వారా, ఇంకా దేవుని బాగా తెలుసుకోగలుగుతున్నారు ఈ సాంగ్స్ ద్వారా, స్టోరీస్ ద్వారా. మాకైతే సాటిస్ఫై గా ఉంది రా. దేవుడికే మహిమ అక్క. అంతే, ఇది ఇలా కంటిన్యూ అవ్వడానికి ప్రేయర్ చేయండి అక్క. తప్పకుండా. ఇంకా మీరు కూడా యవనస్తులు గా ఉండి మీరు కూడా చాలా బాగా దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కట్టబడాలని నిజంగా భావిస్తున్నారు అన్న. పాస్టర్ బ్రదర్ కూడా నిజంగా థ్యాంక్ఫుల్. ఈ జూమ్ మ్యాప్ పెట్టి బాగా అందరిని దేవునిలోకి నడిపిస్తా అంత దినాల్లో ఉంటున్నాం మనము. నిజంగా సమయం ఎక్కువ లేదు కాబట్టి అమ్మా, అది కేవలం దేవుని ప్రత్యేక కృపమ్మా. చాలా స్పెషల్ కేస్. నాకు కూడా పెద్ద ఐడియా లేదు, నేను అసలు టెక్నాలజీ మర్చిపోయాను కూడా. ఎందుకంటే మా అబ్బాయికి అప్పచెప్పేసాను మొత్తం అంతా కూడా. మా మొత్తం నా అంటే టెక్నికల్ వర్క్స్ అన్ని మా అబ్బాయికి అప్పచెప్పిన తర్వాత నేను కేవలం చర్చ్ మినిస్ట్రీలో ఉండిపోయాను. ఆ టైంలో హఠాత్తుగా ఈ లాక్డౌన్ టైంలో నేను సాధారణంగా వాట్సాప్ స్టేటస్ చూస్తుంటే అంతమంది పెడతాను, కొద్ది మందినే పెడతాను స్టేటస్. ఒక స్టేటస్ మా ఫ్రెండ్ స్టేటస్ లో ఒక లింక్ కనిపించింది. లింక్ కనిపించి ప్లీజ్ కమ్ టు మై మీటింగ్ అనేసరికి ఇదేంటి, ఇదో పద్ధతి ఉందా అనుకున్నాను అనమాట. అనుకుని అతన్ని ఏం అడగకుండా ఆ లింక్ లో వెబ్సైట్ వెతికాను ఏంటో అసలు జూమ్ యాప్ అని. అది ఏదో చదివి చాలా ఆశ్చర్యపోయాను, బాబు ఇంత అవకాశం ఉందా అనుకున్న వెంటనే దాని ఫ్రీ వెర్షన్ డౌన్లోడ్ చేసి మా చర్చ్ వస్తే ఇద్దరు ముగ్గురుతో నేను ట్రైల్ వేసాను అమ్మా. ట్రైల్ వేసి రోజు కొంచెం ప్రభువు నేర్పిస్తున్నాడు అమ్మా అన్ని ఒకసారి. నిజంగా చాలా చాలా బాగుందన్నా, చాలా ఫ్యామిలీస్ కి గానీ పిల్లలకి గానీ చాలా అసలు యూస్ఫుల్ గా ఉంటుంది. మేము చాలా సంతోషంగా ఉంటున్నాం, ఎందుకంటే చర్చ్కి వెళ్ళే అవకాశం లేదు, పిల్లలకి సెంటర్ స్కూల్ లేదు. ఈ యాక్చువల్ హాలిడేస్ అంతా కూడా
బాగా చాలా యూస్ఫుల్ అవుతుంది నిజంగా. బ్లెస్సీ గారి యవనస్లు అందరూ కూడా దేవుని కొరకు చాలా వాడబడుతున్నారు. చాలా థ్యాంక్స్ అన్న, చాలా మాకైతే సంతోషం అనిపిస్తుంది. మనం అందరం కలిసి దేవునికే థ్యాంక్స్ చెప్పాలమ్మా. నిజంగా నిజంగా అన్న, ఎందుకంటే దేవునికే మహిమ. ఆమేన్, ఆమేన్. పిల్లలకు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, యాక్టివిటీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నారు అమ్మ. ముఖ్యంగా నిర్మల శ్యామల అక్క చెల్లెలు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరి కోసం ఎక్కువ ప్రేయర్ చేయండి అమ్మా. వాళ్ళే ఇప్పుడు మాకు పెద్ద రిసోర్స్, మా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేది కూడా వాళ్ళే. ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలు అంటే మిగతా సుష్మా, సిరి, బ్లెస్సీ వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నిర్మల శ్యామల కోసం ప్రార్థన. ముఖ్యంగా మా చెల్లి నిర్మల ఎక్కువ వచ్చేసరి యాక్టివ్ గా ఉంటారు పిల్లలతో. తను నిర్మలాకి అనారోగ్యం చాలా ఎక్కువ అమ్మా, చాలా అనారోగ్యం. తను ఒళ్ళ నొప్పులతోను ఇప్పుడు కూడా నిద్ర పట్టుక బాధపడుతున్నా. తను తల అంతా దిమ్మగా ఉంటదటమ్మా, చాలా స్పర్శ లేకుండా ఉంటదట. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను నిద్ర లేకుండా. అయినప్పటికీ ఆ టైంకి వచ్చేసరికి పిల్లలతో మాత్రం ఏ నొప్పి బాధ లేనట్టే యాక్షన్ చేస్తారు. చాలా అక్క చాలా స్పోర్టివ్ గా యాక్టివ్ గా చేస్తున్నారు. నిజంగా మేము ఇన్స్పైర్ అవుతున్నాము. ఈ ఏజ్ లో నిజంగా చాలా యాక్టివ్ గా చేయగలుగుతున్నారు. అసలు పిల్లల్ని కూడా చాలా మోటివేట్ చేస్తూ మాటల ద్వారా, తన యాక్షన్స్ ద్వారా, మాటల ద్వారా నిజంగా బాగా అక్క చాలా బాగా చేస్తున్నారు. ఇంకోటి మినిస్ట్రీ ఉంటే ఆమె చాలా యాక్టివ్ అయిపోతారు. మినిస్ట్రీ లేని మరుక్షణం మనసు మీద ఉంటారు కాబట్టి మినిస్ట్రీయే ఆవిడ లైఫ్ అన్నమాట. యాక్చువల్ గా ఈ సమ్మర్ వచ్చేస్తారేమో వాళ్ళు అస్సలు ఖాళీ లేకుండా ఎన్ని ఊళ్ళు తిరుగుతారో, ఎండలో తిరిగి తిండి లేక నీళ్లు లేక ఇబ్బంది పడతారు. దోమలు నైట్ టైం పడుకోవడానికి ఉండదు. అలా అంటే అడవుల్లో కూడా వెళ్ళిపోతారు, మా పచ్చి పల్లెటూరు వెళ్ళిపోతారు అన్నమాట టీం వేసుకొని. ఏ ఫెసిలిటీస్ కోరుకోరు వాళ్ళు. నేల మీద పడుకుంటూ అలాగా నిస్వార్థంగా సేవ చేస్తుంటారు. సమ్మర్ లో లాక్ డౌన్ అనేసరికి మినిషి లేకుండా అయిపోయింది. వాళ్ళు బాధపడుతున్నారు టీం అంతా. ముఖ్యంగా అయ్యో ప్రభువా మాకు మినిషి లేదు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, పిల్లలు చెప్పలేకపోతే బాధపడుతున్నారు. అంతలో దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు. వాళ్ళు యాక్చువల్గా నా దృష్టిలో లేరు, మా పిల్లలే నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మినిషిలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మా పిల్లలకి ఏదైనా అవకాశం ఉంటుందని చెప్పి స్టార్ట్ చేశాను. వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు లోపలికి. వచ్చినప్పుడు నేను మొత్తం వాళ్ళకి చెప్ప, మీరే చాలా ట్రైన్డ్ కదా మీరు మా పిల్లల కంటే, కాబట్టి మీరే టైం తీసుకోండి అని మొత్తం వాళ్ళకి అప్ చెప్పారు అన్నమాట. చాలా థ్యాంక్ఫుల్ అన్న. మేము ఇంకా కర్నూలు లో ఉంటున్నాము, కర్నూలు నుండి మేము ఒకసారి చేసాము కూడా మీకు. కొంతమంది ఇంకా జూమ్ మ్యాప్ చూడకూడదు అని కొంతమంది అంటున్నారు, కానీ ఇది పెయిడ్ వెర్షన్. ఫ్రీ వెర్షన్ అయితే పోను, ఇది పెయిడ్ వెర్షన్. నెలకి 1300 రూపాయలు మా తమ్ముడు యుఎస్ లో ఉన్నాడు, యుఎస్ లో కడుతున్నాడు. ఈ పెయిడ్ వెర్షన్ ఈమెయిల్ కూడా యుఎస్ అమ్మా. అదే అన్న, శోధనలు అంటే ఏదో ఒక రీతిగా మనకి దేవుని పని కొరకు వాడబడుతున్నప్పుడు ఏదో ఒక సైడ్ నుండి శోధన లాగా వస్తుంటాయి. నిజంగా చాలా యూస్ఫుల్ గా ఉంది. మేము కూడా వింటున్నాము, ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు. చిన్నప్పుడు మనలో చాలా మంది సండే స్కూల్ లేదు కదమ్మా మనకి. అవునన్నా, అదే మాకు ఇప్పుడు యవనస్తులు చూస్తుంటే మాకే వాళ్ళని చూస్తుంటే జెల్సీ అనిపిస్తుంది. మేమైతే అంత దేవుని కొరకు వాడబడలేదు. నిజంగా మీరు బాగా ట్రైన్ అప్ ఇస్తున్నారు యూత్ కూడా, పిల్లలు ఎడ్యుకేషన్ లో గానీ దేవుని సేవలో గానీ చాలా బాగుంటున్నారన్నా. మాకైతే అవకాశాలు లేవు అసలు మా టైంలో. కానీ అమ్మా ఇప్పుడు కూడా మీరు వాడబడవచ్చు అమ్మా ఇలాగా. అన్నా మీరు పాట నేర్పించండి. మీరు కూడా యూ కెన్ బి ఏ టీచర్ అన్నా. మీరు చక్కని ఒక యాక్షన్ సాంగ్ నేర్పించండి, ఒక కథ చెప్పండి. చెప్పండి, మీకు ఒక టైం ఇన్సర్ట్ చేస్తా. తప్పకుండా అన్న, తప్పకుండా. నేను మీతో మాట్లాడాను, బాబు చెప్పాను కదా లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయ్యారు బాబు ఇదే సింటమ్స్ తో, నిమోనియా సింటమ్స్ తో. దేవుళ్ళ ఇంకా బలపడడానికి కూడా మాకు ఇది ఒక అవకాశంగా ఉందన్న. అవును, మీరు ఎప్పుడు ఫోన్ చేశారు మర్చిపోయినా ఆ సంగతి. అవునన్నా, లాస్ట్ ఇయర్ అదే లాస్ట్.
అప్పుడు చేశారా లాస్ట్ ఇయర్ చేశారా లాస్ట్ మంత్ చేశాను అన్న 2 మంత్స్ బ్యాక్ నేను ఓకే ఓకే ఆహా బాబు బాబు చెప్పాను కదా న్యూమోనియా సింప్టమ్స్ తో బాబు చనిపోయారని అవునమ్మా ఎస్ ఎస్ అవునమ్మా సేమ్ ఇలాగే 14 డేస్ బెడ్ మీద ఉండి న్యూమోనియా సింప్టమ్స్ తో వితౌట్ రెస్పిరేషన్ లేకుండా బాబు సివియర్ గా వెంటిలేటర్ మీద ఉండి లాస్ట్ ఇయర్ సేమ్ ఈ టైంలోనే చాలా నేను అయ్యో అయ్యో మాకు అంటే దేవుడు ఒక విజన్ లాగా అంటే చూపించినట్టు చూపించాడు నెక్స్ట్ ఇలా ఉండబోతుందని విజన్ లాగా ఉంది మాకైతే ఇప్పుడు అన్ని చూస్తుంటే అన్న అమ్మా అమ్మా అవునమ్మా కొన్ని వేల మంది లక్షల మంది నిజమన్నా ఎందుకంటే ముఖ్యంగా దేవుని రాజ్యము కుటుంబాల్లోనే ఉంది ప్రేమ సమాధానం సంతోషం ఎక్కడ కుటుంబాల్లో చూసినప్పుడు ఐక్యత అనేది ఉండట్లేదు దేవుడు ఇది ఒక అవకాశంగా నిజంగా కుటుంబాలు అంతా కూడా ఐక్యంగా ఉండి కలిసి కుటుంబంతో సంతోషం గడపడానికి దేవుడు ఇది ఒక ఇచ్చిన అవకాశంగా కూడా అనుకుంటున్నాం అన్ని అసలు ఈ డ్రింక్ కానీ డ్రింక్ చేసే వాళ్ళు క్లోజ్ అయిపోయి చెప్పలు కూడా అన్ని మేలుకరంగానే ఉన్నాయి అవునమ్మా అవును అవునమ్మా ఇంకా ఈ కఠినమైన పరిస్థితి కొనసాగుతుందమ్మా ఇలా కఠిన పరిస్థితి కొనసాగుతూనే ఉంటది ఒక వైరస్ మీద వైరస్ వైరస్ మీద అటాక్ మీద అటాక్ వస్తూనే ఉంటది ఇక అవునన్నా పాత రోజు రావమ్మా ఇక అవునన్నా వద్దన్నా ఎందుకంటే నష్టానికి అవన్నీ కూడా అవునమ్మా దేవుడు అవకాశం ఇచ్చినంత కాలం ఇచ్చాడు ఇక ఇవ్వడమ్మా అదే అదే అన్న అదే ఇదొక ఏంటంటే నిజంగా ఈ సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకోకపోతే ఇంకా మళ్ళీ రాదు మళ్ళీ మన సమయం ఉన్న సమయాన్ని మనం నిజంగా అన్న చాలా దేవుడు ఎట్లా అంటే ఏ ఒక్కరు కూడా నశించుకోకూడదని ఆయన తలంపు ఏ కుటుంబంలో ఎవరు కూడా లాస్ అవ్వకూడదు మేము కూడా ప్రతి ఒక్కరి కొరకు మాకు కూడా నిజంగా డైలీ ప్రేయర్ చేస్తుంది ఇప్పుడు ప్రేయర్ లో కూడా బాగా ఎదుగుతుంది వావ్ గ్రేట్ హల్లెలూయా అమ్మ మరి చిన్న ప్రేయర్ చేసేయండి మీరే అన్న నేను అన్న ప్రార్థన చేస్తున్నారు అమ్మ మీ పేరు మరోసారి చెప్పండి క్రిస్టియానా అన్న నా పేరు క్రిస్టియానా గారు ప్రార్థన చేస్తారు అందరు కూడా కళ్ళు మూసుకోండి అంత వీడియో రికార్డ్ అవుతుంది అత్యంత కృపా కనికరం గల గొప్ప దేవ నా తండ్రి అయ్యా నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం నా తండ్రి అయ్యా నాయన ఇంతవరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా సజీవులకులో ఉంచి తండ్రి నీ కృపలో భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా నాయన ప్రియాన్న నాయన ఇజ్రాయల్ బ్రదర్ గారిని కూడా బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన ఆయన బిడ్డలందరూ కూడా యవనస్తుల్లో తండ్రి నిజంగా వాళ్ళ చేతిలో బాణములు వంటి వారిగా వాళ్ళు ఎంతగానో నాయన ఉపయోగపడుతున్నారు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి దేవ ముఖ్యంగా నిర్మలా సిస్టర్ ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అక్కకి నాయన తండ్రి నీ బలంతో మీ శక్తితో నింపండి తండ్రి ఇంకా అనేకులను తండ్రి అయ్యా నీ రాజ్యం కొరకు స్థిరపరిచి సిద్ధపాటు చేసే ఆయన ఒక సాధనంగా వాళ్ళని వాడుకోమని నజరేటైన యేసునామంలో అడుగుతున్నాం తండ్రి ఇంకా లోకమంతటి కూడా తండ్రి నీ కృపాని కంక్రమం బట్టి కూడా నీకే వెళ్ళలేని స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఐసోలేటెడ్ లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా వారు నీ వైపు ఆకర్షించుకోండి తండ్రి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ మారుమనసును దయచేయండి దేవ నీ ఫలాలను కుమ్మరించండి తండ్రి నీ ఆత్మను ప్రతి బిడ్డ పైన కూడా కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రతి కుటుంబం తండ్రి నీ కృపలో అవును తండ్రి నీ కృపలో వర్ధిల్లాగా సహాయం చేయండి దేవ ఏ ఒక్కరు కూడా తండ్రి అయా ప్రేమలో కానీ సమాధానంలో కానీ సంతోషంలో కానీ తండ్రి ఏ ఒక్కరు కూడా లోటు లేకుండా తండ్రి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మేము కరువు అంటే తండ్రి కుటుంబాల్లో ప్రేమ అనేది కరువుగా ఉంది తండ్రి నిజంగా ఈ రోజులలో సమాధానం అనే కరువుతో ఉన్నాం తండ్రి సంతోషం అనే కరుగుతూ ఉన్నాం తండ్రి అవును తండ్రి అవన్నీ కూడా సమస్తము మీలో మాత్రమే మాకు దొరుకుతాయని అయ్యా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మీ వైపు చూస్తూ తండ్రి మీ శాశ్వతమైన ప్రేమను మీ కృపను తండ్రి వెతికే వారిగా ఉండలాగా సహాయం చేయండి దేవా అయ్యా కుటుంబంలో తండ్రి తల్లికి తండ్రికి భార్య భర్తకి సమాధానం ప్రేమను కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్క కుటుంబం కూడా తండ్రి కుటుంబంగా మిమ్మల్ని సేవించే భాగ్యం సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అయా ఇప్పుడు చేస్తున్నటువంటి నాయన ఈ టీం అంతటిని కూడా తండ్రి నాయన ఇంకా రాబో రోజులలో తండ్రి బహు గొప్పగా తండ్రి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి ఇంకా అనేకులు కూడా తండ్రి మీ వైపు తండ్రి ఆకర్షించుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి అయా ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ఆయన
అవును తండ్రి, అంత్య దినాల్లో ఉంటున్నాం తండ్రి, సమయం సంకుచితం అయిపోయిందని చెప్పినావు తండ్రి. అవును నాయన, అయ్యా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండేలాగా సహాయం చేయండి, జ్ఞానంతో నడుచుకునే వారిగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ చిన్ని ప్రార్థనలు నజరేడైన యేసు నామంలో అడిగి వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏం పర్లేదు అక్క, మ్యూట్ చేసేసి. ఓకే అంకుల్. ఓకే అంకుల్. ఓకే నెక్స్ట్ ప్రైజ్ లార్డ్. బ్లెస్ అక్క, వీడియో ఆన్ చేయవా? నా కో-హోస్ట్ ఆఫ్ చేస్తారా మా వీడియో? ఆహా. ప్రైజ్ లార్డ్ నీరస్. ప్రైజ్ లార్డ్ అక్క. సునీల్ అక్క, వీడియో ఆన్ చేయవా? చేసాం. ప్రైజ్ లార్డ్ అలంకృత అండ్ ఆహ్లాదిత. ఆహ్లాదిత, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ జయంత్ అండ్ సోనిక. నానా మీ లైట్ ఫోన్ కు ఆపోజిట్ లో మీరు కూర్చోండి, లైట్ ఆపోజిట్ లో. ప్రైజ్ లార్డ్ అక్క, సునీల్ అక్క. ప్రైజ్ లార్డ్ రా, ప్రైజ్ లార్డ్ రా పిల్లలు, ప్రైజ్ లార్డ్ పిల్లలు. నా వాయిస్ వినిపిస్తుంది కదా? వెరీ గుడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వెరీ వెరీ గుడ్. అంత మంచి పిల్లలు, నాకన్నా ముందు మీరే వచ్చేసారు. డైలీ నేను రన్ చేస్తున్నాను అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. నీ థమ్స్ నవ్వట్లేదు, నీ థమ్స్ నవ్వట్లేదు, నీ పొట్టేలు నవ్వట్లేదు. నవ్వుతాయి అంకుల్, నవ్వుతుంది అంకుల్. నిజమే అక్క, మనకన్నా ఫాస్ట్ గా వచ్చేస్తున్నారు పిల్లలు. నేను రోజు ఫాస్ట్ గా రావాలని నేను పరిగెత్తుకుని ఎంత ఫాస్ట్ గా వద్దాం అనుకున్నా లేట్ అయిపోతున్నాను. మీరు మంచి పిల్లలు, వెరీ గుడ్. ఇప్పుడు నవ్వుతున్నాయి అంకుల్. వెరీ గుడ్, వండర్ఫుల్, చాలా బాగున్నాయి పిల్లలు. అందరూ ఎలా చేసుకోండి. థాంక్స్ అంకుల్. పిల్లలు మీ బొట్టనేళ్ళు, మీ థమ్స్ నవ్వేలా చూడండి. ఓకే సుష్మా, మాట్లాడమ్మా. ఓకే అంకుల్. ఎవరైనా థమ్స్ చూపిస్తే, నవ్వే స్మైలీ థమ్స్ చూపిస్తే వాళ్ళకి అప్రిసియేట్ చేయమ్మా. ఇంకో బ్లెస్సింగ్ కూడా వీడియోలో వచ్చింది. బ్లెస్సింగ్ పోస్ట్ చేస్తున్నాను. తర్వాత నీరజ్ కోహోస్ట్ చేస్తున్నాను, తర్వాత సునీల్ కోహోస్ట్ చేస్తున్నాను. మీ అందరు కూడా మ్యూట్, అన్మ్యూట్, స్పాట్ లైట్ ఉంటాయి. నీరజ్, సునీల్, సుష్మా, మ్యూట్, అన్మ్యూట్ ఉంటాయి. చూడండి మైక్రోమాక్స్ అది రీరామ్ చేయండి, చెప్పండి. నెక్స్ట్ జ్యోతి దివ్య కృప, వీడియో ఆన్ చేయండి నాన్న. హాయ్ అదస్స, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
హాయ్ కరుణ, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు మీరు హోంవర్క్ చేసే ఉంటారు కదా, అయితే ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ చూపించేటప్పుడు దాని మీద మీ పేరు రాయండి. అర్థమైంది పిల్లలు? మీరు హోంవర్క్ చూపించేటప్పుడు దాని మీద మీ నేమ్ రాయాలి పిల్లలు. ఓకేనా? నేమ్ రాస్తే అప్పుడు ఒకవేళ ఎవరిదైనా రీనేమ్ చేయాల్సి వస్తే మాకు అర్థం అవుతుంది ఎవరు ఏంటి అని. పెద్దగా రాయండి అన్న, పెద్దగా రాయండి పేరు, పెద్దగా రాయండి క్యాపిటల్ లెటర్స్ లో. హాయ్ మిలోని, ప్రైజ్ లార్డ్. ఓకే, ఎవరైతే వీడియోస్ ఆన్ చేయలేదో వీడియోస్ ఆన్ చేయండి అన్న. ఓకే సుష్మా, 11:00 అవుతుంది. బ్లెస్సింగ్ ఇచ్చేమ్మా. ఓకే అంకుల్, ఆటో బ్లెస్సింగ్. అమ్మ యోబన, యోబన్ అనేది స్టెఫెన్ గారిని. అంకుల్ అవ్వట్లేదా? అయిందా? అయింది అక్క. ఓకే ఓకే, మనకి మనం అవుతుంది. ప్రైజ్ లార్డ్ పిల్లలు. అరే వా, భలే వచ్చారే. అమ్మ కోహోస్ట్ లో, కోహోస్ట్ లో ఎవరు మాట వాళ్ళు అన్మ్యూట్ చేసుకోగలరు. ఓకే అంకుల్. నువ్వు ఎవరిని అన్మ్యూట్ చేయగలరు? కోహోస్ట్ ని మన టీచర్స్ ఎవరి మట్టుకు వాళ్ళు అన్మ్యూట్ చేసుకోగలరు. కాబట్టి బ్లెస్సింగ్ మ్యూట్ ఆల్ కొట్టినప్పుడు టీచర్స్ మ్యూట్ అయిన అవుతారు, అయినా మీకు అవసరం వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు టీచర్స్. నిమ్మకాయ శ్యామ్లకి వచ్చినప్పుడు ఒకసారి పిలుస్తా అంకుల్, అప్పుడు వాళ్ళు కూడా కోవర్స్ చేసేస్తారు. ఇంకా రాలేదు అంకుల్, ఇంకా రాలేదు. చెప్పమ్మా, నేను ఒకసారి పిలుస్తాను. అంటే నిమ్మి అక్క శ్యామ్లక్క వచ్చినప్పుడు అక్కని నువ్వు వాళ్ళిద్దరిని కోహోస్ట్ చేయాలి అంకుల్, అప్పుడు మేము ఒకసారి రిమైండ్ చేస్తాం అంకుల్. అలానే అలానే అలానే. ఓకే అమ్మా, ఓకే పిల్లలు, మనం స్టార్ట్ చేసుకుందామా? ఓకేనా? మరి ఈరోజు మన స్టార్టింగ్ ప్రేయర్ సుష్మా అక్కతో స్టార్ట్ చేద్దాము. సుష్మా అక్క, మా కోసం చిన్న ప్రేయర్ చేయవా? ఓకే అక్క. పిల్లలు అందరూ కళ్ళు మూసుకోవాలి. ఓకే, ప్రేయర్ కన్నా ముందు నేను ఒక 3 లెటర్స్ పిల్లలు, ఓకే అందరూ కళ్ళు మూసుకోవాలి. నేను 1, 2, 3 అన్నప్పుడు అందరు క్లోజ్ కళ్ళు మూసుకునే ఉండాలి. 1 అంటే ఏంటి? మోకాలు వేయడం. 2 అంటే కళ్ళు మూసుకోవడం. 3 అంటే, సారీ, 2 అంటే చేతులు జోడించడం. 3 అంటే కళ్ళు మూసుకోవడం. ఓకే రెడీయా? 1, 2, 3 క్లోజ్ యువర్ ఐస్. ఇంకెవరు కళ్ళు తెరవకూడదు. ఓకేనా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపశుద్ర మహాగంధ, నీకే లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యానైనా గడిచిన కాలాంత కాచి కాపాడిన నీకే వేల స్థుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అయ్యానైనా ఈ దినం ఇక్కడ ఉన్నామంటే కేవలం నీ కృపయ ప్రభా. నీకే వందనాలు, స్థుతులు ప్రభా. పిల్లలందరూ రావడానికి చేసినందుకు నీకే వందనాలు, వందనాలు ప్రభా. అయ్యా, ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో వాళ్ళందరినీ త్వరపడి తీసుకురండి ప్రభా. నీకే వందనాలు, స్థుతులు ప్రభా. అయ్యానైనా పిల్లలు కలిగే ఆసక్తి దయచేయండి ప్రభా. నీకే వందనాలు, స్థుతులు. ఈరోజు కార్యక్రమం అంతట్లో ఏవైతే నేర్చుకోవాలా అన్నిటిలో మీరే తోడు నడిపించమని ఈ చిన్న ప్రార్థన చేసే నమ్మలు అడివేర్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టి చెప్పాలి పిల్లలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సుష్మక్క త్వరగా చెప్పు. 3, 2, 1 కళ్ళు మూసుకున్నాం మేము. ఇంకా 2, 1 ఓకే. ఓకే పిల్లలు, మనం 66 బుక్స్ నేమ్స్ నేర్చుకుంటున్నాం కదా. అయితే ఇంకా చాలా మందికి వచ్చి ఉండకపోవచ్చు, ఏం పర్వాలేదు, మనం నెమ్మదిగా నేర్చుకుందాము. ఈ లాక్డౌన్ అయ్యే లోపల మనకి ఆ 66 బుక్స్ పేర్లు అనేవి మనకు వచ్చేయాలి పిల్లలు. ఓకేనా?
ఆ పాట ద్వారా మనకి ఏంటి అని అంటే మనం ఈజీగా గుర్తు పెట్టుకోగలం ఓకేనా. మరి మనకి ఇప్పుడు సునీల్ అక్క ఒకసారి ఆ సాంగ్ పాట నిబంధన సాంగ్ ఒకసారి మనకి మళ్ళీ నేర్పిస్తుంది అక్క. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా లేకపోతే ఇంకా రాకపోయినా అక్క నేర్పిస్తున్నప్పుడు అక్క వెనకాల పాడుతూ ఉండండి ఓకేనా పిల్లలు. ఓకే సునీల్ అక్క ప్రైజ్ లాడ్ పిల్లలు, వెరీ గుడ్ నాన్న, అందరు చాలా యాక్టివ్ గా ఉన్నారు ఇవాళ ఓకేనా. అయితే ఫస్ట్ పాట మీన్ సాంగ్ నేర్చుకునే ముందు మీ బైబిల్స్, మీ బుక్, మీ పెన్, మీ వాటర్ బాటిల్ మీ దగ్గర ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే వెరీ వెరీ గుడ్, ఒకవేళ లేకపోతే నేను 10 నెంబర్స్ కౌంట్ చేస్తాను, ఫాస్ట్ గా వెళ్తే చేసుకోండి. అలా అని పరిగెత్తుంది, పరిగెడితే పడిపోతారు. సో స్లోగా వెళ్ళి త్వరగా మీ బైబిల్, మీ బుక్, మీ పెన్, అలాగే మీ వాటర్ బాటిల్ తెచ్చుకొని మీ పక్కన పెట్టుకోండి ఓకేనా. స్టార్ట్ చేస్తున్నా కౌంటింగ్. మీ దగ్గర ఉన్నాయా ఇవన్నీ? ఒక కర్చీఫ్, ఒక కర్చీఫ్ తుమ్మొస్తే తుమ్మడానికి కర్చీఫ్, అలాగే కర్చీఫ్ కూడా తెచ్చుకోండి. కర్చీఫ్ కూడా తెచ్చుకుంటే తుమ్మినప్పుడు మనం ఇలా అడ్డు పెట్టుకోవచ్చు. 3, 4, 5 ఇంకా 4 నెంబర్స్ ఉన్నాయి త్వరగా. 7, 8, 9 లాస్ట్ నెంబర్ 10 ఓకే వెరీ గుడ్. అందరు ఫాస్ట్ గా వెళ్ళి ఫాస్ట్ గా వచ్చారు, వెరీ వెరీ గుడ్. అయితే మనం చాలా రోజుల నుంచి మనం బైబిల్ సాంగ్, బైబిల్ బుక్స్ నేమ్స్ నేర్చుకుంటున్నాం కదా, ఈవేళ మనం ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్ మళ్ళీ ఒకసారి పాడుకుందాం ఓకేనా. రెడీగా ఉన్నారు చెప్పండి. చెప్పండి సార్ ఎంత మంది? ఆర్ యూ రెడీ? వెరీ గుడ్. ఓకే నాకు వచ్చిన వాళ్ళందరూ నాతో పాటు పాడండి. అలాగే మీకు ఒక సీక్రెట్ చెప్తాను చూడండి, మనకి పాట పాడేటప్పుడు ఇది బైబిల్ కదా, బైబిల్లో ఫస్ట్ పేజ్ లో ఉంటాయి చూడండి ఇవన్నీ బుక్స్ నేమ్స్, ఓల్డ్ టెస్టమెంట్ బుక్స్ నేమ్స్. ఒకవేళ మీకు అక్క మాకు పాడటం రావట్లేదు అంటే బైబిల్ ఓపెన్ చేసి ఓల్డ్ టెస్టమెంట్ లో ఈ బుక్స్ నేమ్స్ చూస్తూ పాడొచ్చు ఓకేనా. వెరీ గుడ్. ఓకేనా ఓపెన్ చేయండి. వెరీ గుడ్, రెడీ, 1, 2, 3 స్టార్ట్. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువా న్యాయాధిపతులు ఋతు, సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. యెహోషువా న్యాయాధిపతులు ఋతు, సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. యోగు కీర్తనలు, సొలొమోను సామెతలు, ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు. యోగు కీర్తనలు, సొలొమోను సామెతలు, ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు. యెషయా, యిర్మీయా విలాప వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు ప్రవక్త గ్రంథాలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు. యెషయా, యిర్మీయా విలాప వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు ప్రవక్త గ్రంథాలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. హోషేయాయో వేలు ఆమోసు, ఓబద్యాయో నమిక నాహుము. హోషేయాయో వేలు ఆమోసు,
ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు హబక్కుకు జఫన్య హగ్గై జకర్యామలాకితో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు ఆదికాండం నిర్గమకాండం లేవియకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలు ఇవే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ఆదికాండం నిర్గమకాండం లేవియకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే హల్లెలూయా వెరీ గుడ్ చాలా మంది పాడుతున్నారు నాతో పాటు వెరీ వెరీ గుడ్ సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం అంటే న్యూ టెస్టమెంట్ సాంగ్స్ నేర్చుకున్నాం బ్లెస్ అక్క ఓకే బ్లెస్ అక్క యాక్చువల్లీ అంకుల్ ది సౌండ్ వస్తుంటే నేను అంకుల్ ది మ్యూట్ చేశాను నాన్న అయిపోయింది తల్లి పిల్లలు ఓకే ఓకే పిల్లలు అక్క మనకి ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్ నేర్పించింది కదా చాలా మంది అక్కతో పాటు పాడుతున్నారు వెరీ 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 గుడ్ ఇంకొంత మంది నేర్చుకుంటున్నారు ఏం కాదు పిల్లలు మీకు అక్క చిన్న సీక్రెట్ చెప్పింది కదా బైబిల్లో ఫస్ట్ పేజ్ లో ఈ నేమ్స్ అన్ని ఉంటాయి అక్క పాడుతున్నప్పుడు కానీ నేను పాడుతున్నప్పుడు కానీ ఒకసారి మీరు చెక్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు వాటి లైన్ గా అప్పుడు మీరు నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది ఓకేనా పిల్లలు మరి న్యూ టెస్టమెంట్ సాంగ్ నేర్చుకుందామా మనం న్యూ టెస్టమెంట్ సాంగ్ పౌలు పత్రికల వరకు వచ్చాము ఈ రోజు సార్వత్రిక పత్రికలు అలాగే లాస్ట్ ప్రవచన గ్రంథం కూడా నేర్చుకుందాం ఓకేనా పిల్లలు ఓకే ఇప్పుడు వరకు నేర్చుకున్న సాంగ్ మళ్ళీ రివైజ్ చేద్దాం ఫస్ట్ ఏంటి నాలుగు సువార్త గ్రంథాలు ఏంటి మత్తయి మార్కు లూకా యోహాను ఓకేనా సువార్త గ్రంథాలు అయిపోయిన తర్వాత అపోస్తుల కార్యాలు అది చరిత్ర గ్రంథం ఓకేనా ఫస్ట్ పల్లవి ఇంకొకసారి పడతామా మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు అపోస్తలుల చరిత్ర గ్రంథం అది అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథం అది మత్తయి మార్కు తల అందు తక్క దిన మత్తయి మార్కు తగ్గిట తరిగిట మత్తయి మార్కు తగ్గిట తగ్గిట తక్క మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు ఇప్పుడు నెక్స్ట్ పౌలు పత్రికలు ఎన్ని 11 యాక్చువల్గా మనం 5 5 ఒకటి కింద నేర్చుకుంటున్నాం కదా అలా మళ్ళీ ఇంకోసారి నేను నేర్పిస్తాను చూడండి ఫస్ట్ రోమా కొరింది గలతి ఎఫెసి ఫిలిప్పి కొలసి థెసలోనిక తిమోతి తీతు ఫిలెమోన్ హెబ్రి 11th హెబ్రి ఓకేనా మళ్ళీ రోమా కొరింది గలతి ఎఫెసి ఫిలిప్పి కొలసి థెసలోనిక తిమోతి తీతు ఫిలెమోను హెబ్రి ఓకేనా పిల్లలు పడతామా ఓకే రోమా కొరింది గలతి ఎఫెసి ఫిలిప్పి అంటే ఫస్ట్ 2 స్లోగా వస్తాయి తర్వాత 3 ఫాస్ట్ గా వస్తాయి ఓకేనా మళ్ళీ రోమా కొరింది గలతి ఎఫెసి ఫిలిప్పి కొలసి థెసలోనిక తిమోతి తీతు ఫిలెమోను రోమా కొరింది గలతి ఎఫెసి ఫిలిప్పి కొలసి థెసలోనిక తిమోతి తీతు ఫిలెమోను హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు మత్తయి మార్కు తరి తల అంగు తక్క దిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తగిట తగిట తక్క మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ సార్వత్రిక పత్రికలు ఓకేనా పిల్లలు సార్వత్రిక పత్రిక నాతో పాటు చెప్పండి యాకోబు అక్క ఒకసారి చూస్తుండవా చెప్తున్నారో లేదో నాకు కనిపించలేదు ఓకేనా ఓకేనా యాకోబు పేతురు యోహాను యూదా
ఇంకొకసారి చెప్తాను చూడండి, యాకోబు, పేతురు, యోహాను, యూదా. యాక్చువల్గా మనకి యాకోబు ఒకటి, పేతురులో రెండు ఉంటాయి, యోహాన్లో మూడు ఉంటాయి, యూదా ఈ టోటల్ కలిపితే ఏడు పిల్లలు. ఓకేనా? సో అప్పుడు ఈ ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు. ఓకేనా? లాస్ట్ లో ప్రవచన గ్రంథం ఉంది. ప్రవచన గ్రంథం మనకి యోహాను గారు రాశారు. యోహాను రాశారు ప్రవచన గ్రంథం ప్రకటనది. ఓకేనా? దాని పేరు ప్రకటన. సో యోహాను రాశారు ప్రవచన గ్రంథం ప్రకటనది. ఓకేనా? మళ్ళీ ఒకసారి అన్ని చెప్తా చూడండి. యాకోబు, పేతురు, యోహాను, యూదా ఈ ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు. యోహాను రాశారు ప్రవచన గ్రంథం ప్రకటనది. ఓకేనా? పాడదామా? యాకోబు, ఓకే, యాకోబు, పేతురు, యోహాను, యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు. యాకోబు, పేతురు, యోహాను, యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు. యోహాను రాశాడు ప్రవచన గ్రంథం ప్రకటనది. యోహాను రాశారు ప్రవచన గ్రంథం ప్రకటనది. మత్తయి, మరియు, ఓకే, చాలా మంది అన్మ్యూట్ అవుతున్నారు. మత్తయి, మార్కు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. మత్తయి చేయాలమ్మా, అన్మ్యూట్ చేస్తేనే. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు అపోస్తులుల కార్యాలు చరిత్ర గ్రంథం అది. అపోస్తులుల కార్యాలు చరిత్ర గ్రంథం అది. మత్తయి, మార్కు, తడాంగు తక్క దిన. మత్తయి, మార్కు, తరికిట తరికిట. మత్తయి, మార్కు, తకిట తకిట తక. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. ఓకే పిల్లలు, వచ్చిందని అనుకుంటే మళ్ళీ రేపు నేర్చుకుందాము మనం. ఇప్పుడు ప్రార్థన చేద్దామా, సాంగ్కి వెళ్ళిపోదాం పిల్లలు. మళ్ళీ రేపు కూడా నేర్చుకుందాము. సాంగ్ అయితే ఇంతే అయిపోయింది, మళ్ళీ రేపు మళ్ళీ నేర్చుకుందాం. ఓకేనా? సరే. ఓకే, అందరు మీ మీ బైబిల్స్ అన్ని పక్కన పెట్టి చక్కగా పొజిషన్స్ లో ఉంచండి. Thank you.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఏమి చర్యలు మేము తీసుకోలేని గొప్ప తండ్రి, మీరు మా పట్ల మా కుటుంబాల పట్ల జరిగించిన అద్భుత కార్యాలను బట్టి, క్రియలు బట్టి నీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన అంతరి వచ్చిన బిడ్డను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. రాగిన బిడ్డలు కూడా మీరు దీవించండి, త్వరగా రావడానికి సహాయం దయచేయండి ప్రభా. ఎస్ఏ ఆది నుంచి అటు వరకు మీ అధ్యక్షత వహించే ప్రభా, నేను మహిమపరిచి బిడ్డగా మేము అందరం ఉండడానికి సహాయం దయచేస్తాను. ఎలాంటి టెక్నికల్ ఎర్రర్స్ రాకుండా సహాయం దయచేయండి ప్రభా. ఎస్ఏ ప్లీజ్ ఎస్ఏ మీరే కృప చూపిస్తాను వాటిలో ఉన్నాయని తన అన్నింటిలో తన ఆయన, నేను మహిమపరిచి బిడ్డగా మేము అందరం ఉండడానికి సహాయం దయచేస్తాను. నా కొరకు మా కొరకు రాయన నజరేయని యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రతి నాడి వేడుకొంచు నామ పరం తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, సునీలక్క సునీలక్క ఏది పిల్లలు సునీలక్క చాలా సంతోషంగా ఉన్నట్టుంది సునీలక్క. ఎందుకు ఇప్పుడు ఎందుకు సునీలక్క వాయిస్ రావట్లేదు అక్క? సునీలక్క వాయిస్ రావట్లేదు. లీవై మళ్ళీ వస్తానను. సరే ఓకే పిల్లలు, ఈ లోపల మీరందరూ మీ హోంవర్క్స్ అన్ని దగ్గరగా పెట్టుకోండి. మీ హోంవర్క్స్ అన్ని అయితే చాలా మంది, కొంతమంది డాన్స్ చేయలేదు పిల్లలు. ఓకే, చాలా మంది ఇంకా సాంగ్ నేర్చుకోలేదు ఏమో తెలియదు, కానీ చాలా మంది డాన్స్ చేయలేదు. ఏం కాదు, నేను ఈ సాంగ్ ఆల్రెడీ గ్రూప్ లో పోస్ట్ చేశాను, మీకు కావాలంటే యాక్షన్ కూడా పోస్ట్ చేస్తాము. నేర్చుకోండి పిల్లలు, ప్రార్థన చేయడం అనేది చాలా మంచి విషయం. ఏంటంటే దేవునితో మనం మాట్లాడే విషయం కదా, సో దాని సాంగ్ మీరు నేర్చుకోవాలి. ఓకే పిల్లలు, మీ మీ హోంవర్క్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. అయితే మీ హోంవర్క్స్ మీద క్యాపిటల్ లెటర్స్ తో మీ నేమ్ ఇంకా రాయకపోతే మీ నేమ్ రాయండి దాని మీద. ఓకేనా? మీ నేమ్ అనేది దాని మీద రాసుకోండి. మెమరీ వర్స్ కూడా రాసుంచుకోండి ఒకవేళ ఇంకా రాయకపోతే. ఓకే సునీలక్క, మీది ఎప్పుడైతే వాయిస్ వస్తుందో ఒకసారి మాట్లాడక. నాకు ఇప్పుడు మీ హోంవర్క్ చెక్ చేయాలని చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను నేను. మీ హోంవర్క్స్ ఓకేనా? రెడీగా మీ హోంవర్క్స్ పెట్టుకోండి. బ్లెస్ అక్క, మేము స్పాట్ లైట్ చేసేస్తాం, ఫాస్ట్ ఫాస్ట్ గా మీ హోంవర్క్స్ చూపించండి. ఓకేనా? వెరీ గుడ్. బ్లెస్ స్పాట్ లైట్ స్టార్ట్ చేద్దాం. అభిషయ, వెరీ గుడ్ తల్లి, బాగుంది, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. మెమరీ వర్స్ ఎక్కడ రాసావు? రాయలేదా? మెమరీ వర్స్ కూడా రాయాలి. ఓకేనా? నెక్స్ట్ బ్లెస్. అరే చిన్నోడు పెద్దోడు, ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పెట్టరా ప్లీజ్. అభియా గ్రేస్ అండ్ మాథ్యూ, నా హోంవర్క్స్ చూపించండి. హోంవర్క్స్ చూపించండి, నానా ఫ్యాన్ కాదు, పడిపోయిందా ఫోన్, చేయలేదా? చేయలేదు. చేశారా? చేయలేదు. నన్నా నాకు మీ వాయిస్ వినిపించదు, హోంవర్క్ చేయకపోతే హ్యాండ్ రైజ్ చేయండి, చేయొద్దండి. మీ హోంవర్క్ చేయకపోతే చేస్తే థమ్స్ అప్ చూపించండి. మీరు హోంవర్క్ చేస్తే థమ్స్ అప్ చూపించండి, చేయకపోతే చేయొద్దండి.
సరే నెక్స్ట్ టాబ్లెట్ తల్లి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను లాస్ట్ లో వస్తాం ఓకేనా నెక్స్ట్ టాబ్లెట్ ఓకే అక్షత మీరు వీడియో ఆన్ చేయలేదు ఆన్ చేస్తేనే చూపించుకోలేం తల్లి అలంకృత అండ్ ఆహ్లాదిత ఆహ్లాదిత వెరీ గుడ్ నన్న బాగా చేశారు సూపర్ చేశారు వెరీ గుడ్ అందరూ భలే చేస్తారు ఈ హోంవర్క్స్ బాగా చేశారు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ నెక్స్ట్ టాబ్లెట్ వెరీ గుడ్ తల్లి బాగా చేసావు నాన్న వెరీ గుడ్ చాలా బాగా చేసారు సూపర్ వావ్ సూపర్ బాగా చేశారు తల్లి అందరు సూపర్ చేస్తారు మీ హోంవర్క్స్ అందరు నాకు అంతే టైం చాలా ఇష్టం తెలుసా బ్లెస్సీ నెక్స్ట్ టైం బ్లెస్సీ వెరీ గుడ్ సూపర్ చేసావు బాగుంది వెరీ వెరీ గుడ్ నెక్స్ట్ రాయాలి నిన్న మీ నేమ్స్ ఒక పేపర్ మీద రాయమన్నాం కదా రాసారా ఒక పేపర్ మీద రాయమన్నాం కదా లేట్ అయిపోతుంది మీ హోంవర్క్ చూపించు చూపిస్తున్నారు రా చూపిస్తున్నారు నేమ్స్ చూపిస్తున్నారు చూపెట్టు చూపెట్టు అభిషేక్ అభిషేక్ రాజేష్ అభినయ అభిషేక్ శాలెం అభినయ నానా నేమ్స్ చేంజ్ చేస్తున్నావు డ్రెస్సి అభిషేక్ శాలెం అభినయ అభినయ వెరీ గుడ్ నా హోంవర్క్ చూపించండి మీరు ఈ లోపు నానా మీ హోంవర్క్ చూపించండి ఓ చేశారు వెరీ గుడ్ సూపర్ చాలా బాగా చేశారు నానా వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ప్రాబ్లెస్ వెరీ గుడ్ తల్లి బాగా చేసావు సూపర్ సూపర్ వెరీ గుడ్ నెక్స్ట్ టాబ్లెట్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ హదస్సా హదస్సా నానా మీ కెమెరా దగ్గర ఎవరు లేరు సో మళ్ళీ మేము పెడతాం ఓకేనా నెక్స్ట్ టాబ్లెట్ హదస్సా కీర్తన వెరీ గుడ్ తల్లి బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ టాబ్లెట్ హస్సీ అండ్ సామ్ వెరీ గుడ్ తల్లి బాగా చేసావు సూపర్ బాగుంది బాగా చేసావు ఓకే అలాగే నీ ఫోన్ ని స్ట్రైట్ గా కాకుండా ఇలాగ అడ్డంగా పెట్టు స్లాంట్ ఓకేనా అలాగే పైన ఫ్యాన్ లైట్ కనిపించకుండా నీ ఫేస్ కనిపించేలాగా పెట్టు వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ తల్లి హనీ హనీ హోంవర్క్ వెరీ గుడ్ తల్లి బాగుంది సూపర్ బాగుంది తల్లి వెరీ గుడ్ బాగా చేసావు నాన్న సూపర్ వెరీ గుడ్ తల్లి నెక్స్ట్ టాబ్లెట్ సూపర్ బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా బాగా చేశారు వెరీ గుడ్
వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సింగ్. జాయింట్ లిల్లీ హోంవర్క్ చేశారు చేశారు కనిపించింది. వెరీ గుడ్ పాటరావు చేశారు. వెరీ గుడ్ నాన్న సూపర్ బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ టాబ్లెసింగ్ మెమరీ వర్స్ రాశారు. దివ్య కృప అండ్ జ్యోతి బాగుంది నాన్న బాగా చేశారు. మెమరీ వర్స్ ఎక్కడ రాసావు తల్లి? లాస్ట్ లో రాసావా? కనిపించింది. వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సింగ్ మంచిగా కూర్చోండి. యాక్చువల్లీ నిన్న నీకు చెప్పాను కదా మంచిగా కూర్చోమని. మనం కూర్చుని వినాలి, దేవుని సన్నిధిలో ఉన్నాం కదా. కెమెరా క్లోజ్ చేయకు, పర్లేదు. హోంవర్క్ చేసావా? వెరీ గుడ్. సూపర్ చేసావు, బాగుంది, చాలా బాగుంది, కలర్ఫుల్ గా చేసావు. నన్ను ఒకసారి నీ ఫేస్ చూపించు నాకు ఒక్కసారి. వెరీ గుడ్. ఒకసారి నువ్వు కనిపించు నాకు. వెరీ గుడ్. నన్న రూఫ్ కనిపించు, అంటే ఫ్యాన్ కనిపించకుండా పెట్టు కెమెరా ఫోన్. అలాగే నువ్వు కూర్చుని వినాలి, ఓకేనా? పడుకోకూడదు, ఏసే దగ్గర పడుకోకూడదు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా. ఓకేనా? వినిపించిందా? అలాగే రికార్డ్ అవుతుంది ఇది. ఎవరెవరు ఎలా ఉన్నారో అన్నది అంతా రికార్డ్ అవుతుంది, అందరం చూస్తున్నాం కదా. బాగా ఓకేనా? వెరీ గుడ్. బాగా చేసావు, చాలా సూపర్ చేసావు హోంవర్క్. నెక్స్ట్ లైట్ కి ఆపోజిట్ గా కూర్చోనా? నీ వెనక కిటికీ ఉంది కదా, కిటికీ వైపు తిరుగు నువ్వు. నన్న విండో వైపు తిరిగిపో నువ్వు, అప్పుడు నువ్వు బాగా కనిపిస్తావు. ఇప్పుడు సూపర్ కనిపిస్తున్నావు. వెరీ గుడ్. నెక్స్ట్ ప్లేస్ మహోని. నన్న హోంవర్క్ కనిపిస్తుంది. వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు, సూపర్ బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సింగ్ మిలోని అండ్ స్కైలీ. బాగుంది తల్లి, వెరీ గుడ్, సూపర్ చేశారు. వెరీ వెరీ గుడ్, బాగుంది. నెక్స్ట్ నానా చూపించు, కనిపిస్తుంది. ఓ సూపర్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సింగ్ మిస్సి అండ్ జెస్సి. బాగుంది తల్లి, బాగా చేసావు, సూపర్. వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సింగ్ మెమరీ వర్స్ కూడా రాసావు. వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సింగ్ జెస్సికా రూత్. సారీ తల్లి, హోంవర్క్ చూపించు. అరే బ్లెస్సింగ్, నీకు వీడియో ప్లే అవుతుందా? స్ట్రక్ అయింది. ఓకే నాన్న, మళ్ళీ మీది చూస్తాము. ఎందుకు చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది మీ దగ్గర, మొన్న కూడా సేమ్ ఇలాగే వస్తుంది, మళ్ళీ మేము చూస్తాము. ఓకేనా? నెక్స్ట్ బ్లెస్సింగ్ ప్రణీల్. వెరీ గుడ్ నానా, సూపర్ చేసావు, బాగా చేసావు. వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సింగ్ సూపర్ చేసావు. నెక్స్ట్ బ్లెస్సింగ్ ప్రశస్తిని. చేయలేదా? ఓకే ఓకే, బట్ హోంవర్క్ చెయ్యి. ఓకేనా? మనం నేర్చుకుంది మనం రాసుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది, అందుకనే హోంవర్క్ ఇచ్చాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ బ్లెస్సింగ్ ప్రిస్కిల్లా. తల్లి హోంవర్క్. వెరీ గుడ్, బాగుంది, బాగా చేశారు నాన్న, సూపర్. వెరీ గుడ్, సూపర్ చేశారు అందరూ, చాలా బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సింగ్ రాజా. బాగుంది నాన్న, సూపర్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్.
నెక్స్ట్ ప్రాబ్లెస్ రాకేష్ హోంవర్క్ వెరీ గుడ్ నానా బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ చేసావు నెక్స్ట్ ప్రాబ్లెసీ వెరీ గుడ్ సామ్ నానా సామ్ హోంవర్క్ వెరీ గుడ్ నానా బాగా చేసావు సూపర్ వెరీ గుడ్ నెక్స్ట్ ప్రాబ్లెసీ సాన్వి నానా హోంవర్క్ నానా కొంచెం వెనక్కి పెట్టు ఎందుకంటే నువ్వు అలా అలా డిస్టర్బ్ ఐ మీన్ మూవ్ చేయడం వల్ల కనిపించట్లు ఆ ఓకే ఓకే అలా ఉంది సూపర్ చేసావు సాన్వి బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ సాత్వికేంద్ర సన్నిధి ఇద్దరు ఉంటే ఇద్దరు అందరూ చూపించాలి చూడండి అమ్మా ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ ముగ్గురు ఉంటే ముగ్గురు చూడండి ఓకే నా అంకుల్ అమ్మా చెప్పమ్మా సూపర్ చేసావు నాన్న వెరీ గుడ్ ఒక నిమిషం అమ్మా ఏమ్మా ఏమైందమ్మా చేశాను శ్యామలాను ఆల్రెడీ చేశాను ఓకే నిమిషం చేస్తాను ఓకే అమ్మా చేశానమ్మా వాళ్ళకి చెప్పండి వెరీ గుడ్ నానా సూపర్ చేశారు వర్క్ నెక్స్ట్ ప్రాబ్లెస్ సాత్విక్ అండ్ సన్నిధి దగ్గర రేష్టా బాగా చేసావు తల్లి వెరీ గుడ్ ఓకేనా ఫోన్ ని స్ట్రైట్ గా కాకుండా ఇలా అడ్డంగా పెట్టు తల్లి ఓకేనా అర్థమైందా వెరీ గుడ్ నెక్స్ట్ ప్రాబ్లెసీ విద్యాసాగర్ అండ్ మహిమ వెరీ గుడ్ నానా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ చేశారు నెక్స్ట్ ప్రాబ్లెసీ సమన్విత నానా హోంవర్క్ చేయలేదా ఈసారి చెయ్యి ఓకేనా మనం నేర్చుకుంటున్నాం కదా అది బాగుంటుంటది హోంవర్క్ చేస్తే ఓకేనా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రాబ్లెసీ విద్యాసాగర్ మహిమ బాగుంది నానా చాలా బాగుంది ఓకే ఇంక చూసా తల్లి చాలు ఓకే వాళ్ళు ఇంకా చూపిస్తారు సుజయ్ అండ్ సుహాన్ నానా సుహాన్ అండ్ సుజయ్ ని స్కిప్ అయింది అక్షిత వచ్చింది ఓకే ఇది చూసేద్దాం నానా సుహాన్ అండ్ సుజయ్ హోంవర్క్ చూపించండి చేయలేదా వెరీ గుడ్ చేయండి సారి చేస్తే మన టీం వర్క్ బాగా గుర్తుంటది ఓకేనా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రాబ్లెసింగ్ అక్షిత తల్లి చూపించు ఓకే నెక్స్ట్ సూపర్ చేసావు బాగుంది వెరీ గుడ్ తల్లి బాగా చేసావు నెక్స్ట్ ప్రాబ్లెసింగ్ బ్లెస్సీ హోంవర్క్ బ్లెస్సీ కనిపిస్తుంది చూపించు వెరీ గుడ్ బ్లెస్సీ బాగుంది సూపర్ చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సీ బాగుంది జెసికా రూత్ యాక్చువల్లీ ఇందాక నుంచి వీళ్ళ వీడియో స్టక్ అయిపోయే ఉంది నాన్న సరే అక్క అయితే అంతే ఇంకెవరైనా ఇంకెవరైనా ఒకసారి మీ హ్యాండ్స్ రేజ్ చేయండి
చూపించారా? ఒకవేళ మీరు చూపించకపోతే ఒకసారి మీ హోంవర్క్ చూపిస్తే మిమ్మల్ని ఒకసారి స్పాట్ లైట్ చేసి మళ్ళీ మీది ఒకసారి చెక్ చేస్తాం. వెరీ గుడ్ నానా, అభియా గ్రేస్ అండ్ మాథ్యూ బాగా చేశారు. ఓకేరా, నెక్స్ట్ అప్లైస్ జెసికా రూత్ అనుకుంటా. ఎవరిది పెట్టావు తల్లి? నిస్సి కుట్టి. వెరీ గుడ్ నానా, బాగా చేశారు, సూపర్ చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ అప్లెసి సూపర్ చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ అప్లెసి జెసికా వెరీ గుడ్, బాగుంది తల్లి, వెరీ గుడ్, బాగా చేసావు, సూపర్ బాగుంది. ఇంకా ఉన్నాయా? అంతేనా? ఇంకా ఉంటే చూపించండి. అంతే, వెరీ గుడ్ పిల్లలు, మీ హోంవర్క్ సూపర్ చేశారు పిల్లలు అందరూ, చాలా బాగా డ్రా చేశారు అందరూ. ఓకేనా? వెరీ గుడ్, చాలా బాగా చేశారు. రాకెట్ బ్లెస్ అక్క, రాకెట్ క్లాప్స్ బోర్ కొట్టింది అక్క. ఏం క్లాప్స్ కొడదాం ఇప్పుడు? వాటర్ క్లాప్స్ కొడదాం. వాటర్ క్లాప్స్, వాటర్ 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 క్లాప్స్ కొట్టించు అక్క మాకు. బుడింగ్ బుడింగ్ బుడింగ్, వెరీ గుడ్ సూపర్ చేశారు. ఓకే పిల్లలు, నేను ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నాము? సునీల్ అక్క, నువ్వు కూడా అందుకోసం ఎదురు చూస్తున్నావు, నేను కూడా అందుకే. మనకి రోజు నిమ్మక్క కొత్త కొత్త సర్ప్రైజెస్ తీసుకొస్తున్నారు కదా, మరి ఈ రోజు ఏమన్నా తీసుకొచ్చారు అడుగుదామా పిల్లలు? అందరూ ఒకసారి అందరు రెడీగా ఉంటే ఒకసారి ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్తారు గట్టిగా పిల్లలు, సంతోషంగా చెప్పాలి. పిల్లలు సరే, ఈ రోజు మనకి నిమ్మక్క ఏం తీసుకొచ్చారు, ఎవరిని తీసుకొచ్చారు నిమ్మక్క? హలో హలో చిలా, ప్రైస్ తెలా చెప్పండి అందరు ఒకసారి, ప్రైస్ తెలా. ఓకే, రోజు రోజు కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, ఈ రోజు ఇంకొక గెస్ట్ మా ఇంటికి వచ్చారు, వాళ్ళని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అనైనా మరి వాళ్ళతో మాట్లాడదామా? ఎవరు వచ్చారో మీకు తెలుసా? తెలియదు కదా, మా ఇంటికి వచ్చిన గెస్ట్ మీకు కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను. మరి మీరు వాళ్ళతో మాట్లాడతారా? మరి మీతో కూడా ఆయన మాట్లాడాలనుకుంటున్నారు, మరి ఆయన పిలుద్దామా? మరి పిల్లల్ని పిలుద్దామా? కలుస్తున్నా మళ్ళీ, అయితే రెడీగా ఉన్నారా? మరి నాకు వేల మధ్య నుంచి కనిపిస్తున్నారు కదా, ఏంటి అక్క రోజు కళ్ళు మూసుకోమని చెప్తుంది అనుకుంటున్నారా పిల్లలు కదా? సునీల అక్క ఏంటి అలా చూస్తున్నావు? బ్లెస్ అక్క నువ్వు కూడా చూస్తావు. ఇంకెవరు? నెస్సి కుట్టి, ప్రిస్కిల్లా నువ్వు కూడా చూస్తావు. అబ్బా ఇంకా చూస్తారు. చూస్తున్నాను హరస్సా, చూడు ఎట్లా చూస్తున్నావు నువ్వు. అలంకృత వెనక్కి తిరిగి కాదు, చక్కగా చూడాలి, కళ్ళు మూసుకోవాలి. ఓకే, అది తప్పించారమ్మా.
సిద్ధంగా ఉన్నారు కదా. ఈ రోజు మన మధ్యకి వచ్చిన వారి ఆసాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మరి గట్టిగా చప్పట్లు పట్టుకున్నారు, మరి గట్టిగా చప్పట్లు పడదా వచ్చే ముందు. ఓకే, ఈ రోజు మనకి ఆయన మనకి కొన్ని కొత్త విషయాలు చెప్పాలనుకుంటున్నారు పిల్లలు. ఏం కాదు కొత్త విషయాలు, ఏం చెప్పాలనుకుంటున్నాం మరి నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా. నేర్చుకుందామా, రోజుకి ఒక కొత్త విషయం మనం నేర్చుకుంటున్నాం కదా, ఈ రోజు కూడా మనం నేర్చుకుందాం పిల్లలు. హలో సార్, ప్రైజ్ ద లార్డ్, థాంక్ యూ ఫర్ చాలా సంతోషంగా ఉందండి మా పిల్లల దగ్గరికి రావడం. ఈ రోజు మా పిల్లలు ఏంటి మాటి మాటకి ఇట్లా వేసుకుంటానే ఉండాలి సార్? నేను మీకు చికెన్ ఇచ్చాను కదా, సో నేను హ్యాండ్ వాష్ చేసుకోవాలి. పిల్లలు మీరు కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉంటున్నారా, శానిటైజర్ రాసుకుంటారా పిల్లలు? అరే ఈ రోజు ఈ సార్ మీరు మాకు మా పిల్లలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అంత దూరం నుంచి ప్రయాసపడి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? నేను ఒక సైంటిస్ట్. పిల్లలు సైంటిస్ట్ చెప్పండి పిల్లలు. థ్యాంక్ యూ, మరి మన దగ్గరకు ఒక సైంటిస్ట్ వచ్చారు ఎందుకంటే మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని. ఏం మాట్లాడతారో చూద్దామా? ఓకే, నేను సైంటిస్ట్ గా చాలా ప్రయోగాలు చేస్తాను. అలాగే ఇప్పుడు నేను పిల్లలు మీకోసం నేను ఇప్పుడు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఎక్స్పెరిమెంట్ చేసి దాని ద్వారా మీకు ఒక మంచి దేవుని సువార్త మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఒకవేళ కరోనా వైరస్ గురించి మీరు ఏదైనా మందు కనుక్కున్నారా సార్? అయ్యో, కరోనా గురించి ఇంకా నేను కనుక్కోలేదు. ట్రై చేస్తాను, దేవుని చిత్తం అయితే సాధ్యపడదు. ఇప్పుడు మాకు ఏం చూపించాలనుకుంటారా? మాకు చూపిస్తారా మరి? అందరూ శానిటైజ్ చేసుకుంటున్నారా మీ చేతుల్ని డైలీ? హలో, శానిటైజ్ చేస్తున్నారు కదా మీరు? ఓకే పిల్లలు, మీకోసం నేను ఇగోండి కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చాను మీకోసం. దీంట్లో ఇగోండి, వావ్, ఇది ఎలా ఉంది చెప్పండి పిల్లలు. సార్, అదేంటి రోజు మందు తాగుతారు కదా అదే తీసుకొచ్చారా సార్? కాదు, కొంచెం అలాంటిదే. మా పిల్లలకి అయితే అది అస్సలు ఇష్టం లేదు. అసలు రానివ్వరు మా పిల్లలు. వెళ్ళిపోండి సార్, వద్దు, మాకు అలాంటి ఏం తీసుకురావద్దు. ఇది ఎలా ఉంది చూపించండి, చెప్పండి. వాటర్ కదా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఎలా ఉంది చెప్పండి సార్? ఎక్కువ దాంట్లో ఎక్కువ వేశారు, ఒక దాంట్లో. ఓకే, ఎక్స్పెరిమెంట్ కదా, కొన్ని తక్కువ కొన్ని ఎక్కువ అలా చేయాలి ఎక్స్పెరిమెంట్. ఓకే, ఎక్స్పెరిమెంట్ చేసే ముందు మనకి ఏమీ జరగకుండా, మన కంట్లోకి ఏమీ పడకుండా మన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు ఈ కలర్దాలు తీసి నా యొక్క గాగుల్స్ వేసుకుంటా. సేఫ్టీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే పిల్లలు, ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్ ప్రారంభిస్తాం. దీంట్లో నేను వీటికి పేర్లు పెడతాను. ఓకే పిల్లలు, ఇది ఉంది కదా, ఇది పాపం అనుకుందాం. నల్లగా ఉంది కదా, పాపం అనుకుందాం పిల్లలు. ఓకేనా? ఓకే, ఇంకా ఇది ఒక మామూలుగా ఉన్న ఒక చిన్న పిల్లని హృదయం అనుకుందాం. పిల్లలు మీ హృదయమే అనుకుందాం ఇది. ఓకేనా? తెల్లగా ఉంది కదా మీ హృదయం. వెరీ గుడ్, మీ హృదయం చాలా మంచిది, తెల్లగా ఉంటుంది. మీరందరూ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ కదా. ఇది కూడా తెల్లగా ఉంది కదా. తెల్లగా ఎవరుంటారు? ఏసయ్య కదా. ఆ ఏసయ్య అంతా తెల్లగా మహిమ శరీరంతో దగ్గరగా కోటి సూర్య కాంతులతో మెరిసిపోతుంటాడు ఏసయ్య. అలాగే ఆయన కూడా తెల్లగా ఉంటాడు ఆయన శరీరం. సైతాన్ ఎలా ఉంటది? నల్లగా ఉంటది. ఓకే పిల్లలు, చూసారు కదా ఇది.
ఓకే పెరుగు ఇది ఉంది కదా దీంట్లో ఒకవేళ సైతాను నీ మీద ఏమన్నా ప్రయత్నాలు చేశాడు ఎలాంటివి చేస్తాడు తెలుసా మీ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు చదవకుండా ఉండటానికి మీతో అలర్ట్ చేస్తాడు చూడండి మో అలర్ట్ చేస్తే ఏమైంది సైతాను పనులు ఏమన్నా చేసావు మన హృదయం ఇలాగా కలర్ మారిపోతుంది అవును మీరు ఒకవేళ తప్పు చేశారనుకో మీ హృదయం ఇలాగే మారిపోతుంది చూడండి సైతాను కొంచెం కొంచెం మీతో తప్పులు చేయించి అమ్మో చూసారు ఎలాగైతుందో మీ మీ క్లాస్ లో ఎవరన్నా అల్లరి ఇది అనుకోండి అల్లరి బాగా చేసి చేసి మీతో కూడా అల్లరి చేయిస్తాడనమాట అలాగా అమ్మో అబద్ధాలు క్లాస్ లో ఎవరినన్నా కొట్టడం గిల్లడం ఇక్కడ ఎవరన్నా దొంగతనం చేయడం ఒకవేళ ఎవరన్నా ఎరేజర్ పెన్సిల్ అవి తప్పకుండా తీసుకున్నారు అనుకో తప్పు కదా అలాంటి చేయిస్తాడనమాట పాసాను ఓకేనా అవి చేస్తే చాలా తప్పు అలా అప్పుడు ఈ పిల్లడు ఉన్నట్టు చూసారా వీక్ లాగే రోజు తనకు కూడా సండే స్కూల్కి వెళ్తాడంట సండే స్కూల్కి వెళ్ళి ఎస్ఐ నేను చేసిన చాలా తప్పు నేను క్షమించండి ఎస్ఐ అని రోజు ప్రేయర్ చేస్తాడంట వాళ్ళు సండే స్కూల్ టీచర్ చెప్తారంట రోజు ఓకే పిల్లడు బాబోయ్ మెల్లు వస్తుంది ఎప్పుడు అలాంటి తప్పులు చేయకూడదు అలాంటి తప్పులు చేస్తే మన నుంచి కూడా అలాంటి స్మెల్ వస్తుంది అంట తెలుసా ఓకే పిల్లడు చూడండి మీరు ఆ పిల్లడు అంట సండే స్కూల్ టీచర్ మంచి మంచి కళలు దేవుని గురించి చెప్పి మీరు ఎప్పుడు తప్పు చేయకూడదు మీ తప్పు చేస్తే మీ హృదయాలు నల్లగైపోతుంది మీరు ఏసయ్యని మీ హృదయంలోకి రమ్మని మీ పాపాలు క్షమించమంటే మీకు ఏసయ్య మీ హృదయాన్ని తెల్లగా చేస్తారని చెప్తున్నారంట సండే స్కూల్ టీచర్ అప్పుడు ఆ పిల్లోడు కూడా అవును కదా నేను చాలా తప్పు చేస్తున్నాను మా ఫ్రెండ్ దగ్గర ఎరేజర్ పెన్సిల్ దొంగతనం చేశాను వాడిని గిల్లాను కుట్టాను అబద్ధం ఆడాను చాలా తప్పు చేశానే ఇంకెప్పుడు ఇది చేయకూడదు అని ప్రేర్ చేసుకున్నాడు తను ఎస్ఐయా నేను చాలా తప్పు చేశాను ఎస్ఐయా ఇంకెప్పుడు నేను అది చేయను నన్ను దయచేసి క్షమించండి ఎస్ఐయా ప్లీజ్ ఎస్ఐయా అని ప్రేర్ చేశాడంట అప్పుడు ఎస్ఐయా తన దగ్గరకు వచ్చాడు చూడండి పిల్లడు ఎస్ఐయా తన దగ్గరకు వచ్చి వావ్ హృదయాన్ని తెల్లగా చేస్తారు ఏసయ్య ఏసయ్య చాలా పరిశుద్ధుడు కదా తను తన పరిశుద్ధమైన హృదయాల దగ్గరికి వస్తారనమాట పాపమన్న హృదయాన్ని పాపాన్ని తీసేసి అంత తెల్లగా చేసి ఏసేలాగా మనల్ని కూడా తెల్లగా చేస్తారనమాట అయితే పిల్లోడు ఏం చేస్తారంటే ఏసయ్య ఏసయ్య మా మా క్లాసులో ఒక అబ్బాయి ఉన్నాడు అతను తన వల్లే నేను ఇలా పాడైపోయాను మనం మంచిగా అయిపోయాం ఇంకో క్లాస్ లో ఉన్న వాళ్ళు అందరూ మంచిగా అయిపోతారు ఏసయ్యా నన్ను కూడా మీరు మార్చం చేసియా ప్లీజ్ ఏసయ్యా అని అడిగాడంట అప్పుడు ఏసయ్య ఏం చేశారంటే చూడండి పిల్లలు డైరెక్ట్ గా పిల్లడి దగ్గరికి వచ్చారు ఏసయ్య వచ్చి చూస్తున్నారు అతన్ని చాలా పాపం చేస్తున్నాడు ఓకే చూడండి పిల్లలు ప్రేర్ చేస్తున్నాడు ప్రేర్ చేస్తే అతని దగ్గరకు వచ్చాడు ఏసయ్య చూడండి పిల్లలు చూస్తారా పిల్లలు తెల్లగా చేస్తారు కదా ఏసయ్య తన హృదయం ఓకే పిల్లలు చూసారు కదా మీరు కూడా మీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తే ఆయన హృదయాన్ని తెల్లగా చేస్తారు పిల్లడు ఇప్పుడు నల్లగా అవుతామట ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అలా ఉన్నారనుకోండి తను కూడా మీరు సండే స్కూల్ తీసుకురండి పిల్లడు తీసుకొస్తే ఏసయ్య తనని మంచిగా చేసి తెల్లగా చేస్తారు వావ్ చాలా బాగుంది కదా ఎక్స్పెరిమెంట్ ఓకే పిల్లడు ఆ పిల్లడు చూసారు కదా అయితే ఆ చూడండి ఇంకో ఇప్పుడు నిమ్మి అక్క కూడా మీకు మంచి మాటలు చెప్తారు అక్క ఒకసారి రండి చూసారు కదా అక్క మీకు ఏమనిపించింది ఈ ఎక్స్పెరిమెంట్ చూసినప్పుడు చాలా సంతోషం వేసింది సార్ థ్యాంక్ యూ మా పిల్లలకి మంచి మాటలు చెప్పడానికి అయితే ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి ఏదో చేస్తాను కదా సైంటిస్ట్ అనుకున్నాం కానీ హృదయాల గురించి కూడా చెప్తారు అనుకోలేదు నిజంగా హృదయాలను శుద్ధి చేసేవాడు ఏసయ్య ఆ ఏసయ్య గురించి మాటలు చెప్తారు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మన దేవుడు చాలా గొప్పవాడు అమ్మా మన దేవుడు చాలా గొప్పవాడు
ఆయన మన హృదయాన్ని తెల్లగా చేసి చూసారా, అలాంటి నలుపు ఆయన కరోనాని కూడా మన దగ్గర రాకుండా వేసే మనల్ని కాపాడతాడు. మన దేవుడు అంత గొప్పవాడు అనమాట. ఓకేనా పిల్లలు, మీరు రోజు మంచిగా ప్రేయర్ చేసుకోండి, బైబిల్ చదువుకోండి. ఓకేనా పిల్లలు, ఇంకా మీరు సండే స్కూల్లో మీకు మంచి లెసన్స్ చెప్తున్నారు కదా, అవన్నీ కూడా మీరు బాగా నేర్చుకొని మంచి హోంవర్క్స్ మీరు బాగా చేస్తున్నారని చెప్పారు మన ఇన్స్ట్రక్షన్ వచ్చిన సారు. ఓకేనా, మీరు బాగా మంచిగా హోంవర్క్స్ చేయండి, చాలా బాగా చేస్తున్నారు అంటే ఇంకా బాగా చేయండి, మంచిగా నేర్చుకోండి. లాస్ట్ లో తాళ్ళెమ్మకుల వాళ్ళ చర్చిలో మ్యూజియం లో పెడతారంట అవన్నీ. ఓకేనా పిల్లలు, మీరు అన్ని మంచి బ్యాగ్ లో అన్ని రెడీగా ఉంచుకోండి. ఓకేనా, ఓకేనా పిల్లలు, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇన్స్పెక్షన్ ఉంటదంట, అందరూ రెడీగా ఉండండి. ఎవరిని అడుగుతారో మనకే తెలీదు, ఎవరిని ఏ బ్యాగ్ అడుగుతారో, ఎవరిని ఏం పాట, ఏం లెసన్, ఏం కంఠ వాక్యం అడుగుతారో తెలీదు. మీరు పిల్లలు అందరూ రెడీగా ఉండాలి, ఎవరిని ఏది అడిగినా మీరు బాగా చెప్తారు నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ పిల్లలు, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దేవుడు మంచిగా చూస్తాడు, మనకి ఎవ్వరికి కరోనా రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా పిల్లలు, ఇంకా కరోనా గురించి కొన్ని చెప్పాలి. మీరందరూ జాగ్రత్తగా ఇంట్లోనే ఉండని పిల్లలు, బయటకు ఎవరు వెళ్ళొద్దు. ఇటువంటి శానిటైజర్ చూసాం కదా, మీరు ఇంట్లో రోజు కూడా ఒక నిమిషం రోజు కూడా శానిటైజ్ చేసుకోండి మీ చేతులు. ఏమి ఏది పట్టుకున్నా అయిపోండి. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశాం కదా, ఎక్స్పెరిమెంట్ అయిపోయాక మళ్ళీ శానిటైజ్ చేసుకోవాలి. వా, వెరీ గుడ్, వెరీ గుడ్, ఆ వెరీ గుడ్ నాన్న. ఓకేనా, అందరూ మంచిగా మీ దగ్గర ఉన్న హ్యాండ్ వాషెస్ కానీ ఇంకా శానిటైజర్ అన్ని అన్ని మంచిగా ఏంజలీనా, వెరీ గుడ్ నాన్న, మీరందరూ మంచిగా అవన్నీ యూజ్ చేయండి. ఓకే పిల్లలు, ఇప్పుడు నేను నిమ్మి అక్కకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే, థాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ మళ్ళీ మా మధ్యలోకి వచ్చి కొన్ని కొన్ని కొత్త విషయాలు మాకు నేర్చుకుంటారు. ఓకే ఓకే, థాంక్ యూ పిల్లలు. మా చూసారా, కొత్త విషయాలు నేర్చినాం కదా. నిజంగా సైంటిస్ట్ ల్యాబ్ లో ఉండి ఏవేవో కనుక్కుంటారు అనుకున్నాం, కానీ ఈ రోజు ఆ సైంటిస్ట్ మన దేవుని గురించి ఎలా హృదయాలను కడుగుతారు దేవుడు అని తెలుసుకున్నాం కదా. ఆయన పవిత్రమైన రక్తంతో మన హృదయాలను నల్లగొండ, మన హృదయాలు ఎలా ఎందుకు నల్లగైపోయినాక దొంగతనాలు, అబద్ధాలు, చెట్ట మాటలు, బూతు మాటలు, అన్నిటితో మన హృదయం నల్లగా అయిపోయింది. దాన్ని ఎలా కడుక్కోవాలి మనం? దేవుని రక్తంతో కడుక్కోవాలి. అప్పుడే మన హృదయాలు తెల్లగా అవుతాయని చక్కగా తెలియపరచారు కదా ఈ సైంటిస్ట్. మరొకసారి థ్యాంక్ యూ చెప్దాం పిల్లలు, అందరూ థ్యాంక్ యూ చెప్పండి. మళ్ళీ రమ్మని చెప్దాం సార్ ని. ఓకే, రేపు ఇంకొక కొత్త గెస్ట్ తో మనం కలుసుకుందాం పిల్లలు. ఓకే బాయ్ పిల్లలు. Bye, Ka. Hi. Okay, పిల్లలు, మనకి నిమ్మక్క బలే బలే మంచి మంచి సారీ అవి తీసుకొచ్చారు పిల్లలు. మనకేమో జోకర్ బాబాయ్ తీసుకొచ్చారు, అలాగే జోకర్ బాబాయ్ తమ్ముడు యోయో బాబాయ్ తీసుకొచ్చారు. ఇంకా మనకి ఎవరు తీసుకొచ్చారు, సైంటిస్ట్ డిటెక్టివ్, అదే ఇన్స్పెక్షన్ కోసం ఒక సార్ వచ్చారు. చాలా మంది కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నారు కదా నిమ్మక్క. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ కూడా రమ్మని చెప్పండి, వాళ్ళని కూడా మనం జాయిన్ చేసుకుందాం. జాయిన్ చేసి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా విషయాలు నేర్చుకుంటారు పిల్లలు. మీరు ఈ రోజు ఒక విషయం, కొత్త విషయం నేర్చుకున్నారు కదా, ఏమని నేర్చుకున్నారు? ఏమని నేర్చుకున్నారు పిల్లలు? పాపంలో ఉన్న నల్లగా, అసలు ఆ వాసన కూడా బాగాలేదంట పిల్లలు, నల్లగా ఉన్నదాన్ని జీవం చేశారు, నల్లగా చాలా మంచిగా మార్చేశారు కదా. ప్లీజ్ రిమెంబర్, డూ గివ్ యువర్ హార్ట్స్ టు జీసస్. ఓకేనా? ఓకే ఓకే. చాలా మంది ఇంగ్లీష్ లో కూడా చెప్పమని అడుగుతున్నారు, సో నేను అందుకని ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మేక్ ష్యూర్ యు గివ్ యువర్ హార్ట్స్ టు జీసస్ అండ్ హీ విల్ ప్యూరిఫై యువర్ హార్ట్ ఫ్రమ్ ఆల్ ది సిన్. ఓకే, ఒకవేళ మీరు అందరికి ఈ సైంటిస్ట్ గారు చెప్పిన విషయం అర్థమైంది కదా, మీరు ఎప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, మీరు ఎప్పుడు చక్కగా ప్రేయర్ చేసుకొని బైబిల్ చదివి ఏ కరోనా ఏ సాతాన్ కూడా మన దగ్గరికి రాదు. ఓకేనా? ఓకే పిల్లలు, నాకు ఈ వేళ అసలు ఎంత నచ్చిందంటే బ్లెస్కము, అబద్ధం చెప్తే నల్లగా అయిపోయిందంట అక్క, బ్లెస్ అక్క ఎంత నల్లగా అయిపోయిందో అమ్మో. అయితే ఏసయ్యా, నేను అబద్ధం ఇంకెప్పుడు చెప్పనేసి అని అడగను, మళ్ళీ తెల్లగా అయిపోయింది బ్లెస్ అక్క, ఎంత వైట్ గా అయిపోయిందో చూసావా?
సో ఏసీ చాలా గొప్పవాడు బ్లెస్ అక్క, చాలా చాలా గొప్పవాడు, చాలా శక్తిమంతుడు బ్లెస్ అక్క కదా. ఎంత మనం ఇప్పుడు కూడా మనం అందరం కూడా మన హృదయాన్ని ఏసీకి ఇచ్చిస్తే ఏసీ మనల్ని తెల్లగా మార్చిస్తారంట పిల్లలు. తెలుసా మీకు ఎంత మందికి తెలిసే విషయం చెప్పండి, మీ తమ్స్ చూపించండి. అక్క నాకు తెలుసు అక్క, ఏసీకి నా హృదయం ఇచ్చేసినా, నేను ప్రార్థన చేసినా ఏసీ నా హృదయాన్ని తెల్లగా మారుస్తాడని ఎంత మందికి తెలుసు? చాలా మందికి తెలుసు. సో ఇప్పుడు ఇంకా నేను ఇంకా నేర్చుకున్నాను ప్లేస్ అక్క తెలుసా, అంటే నా ఫ్రెండ్ కి కోసం నేను ప్రే చేసినా సరే నాకు ఫ్రెండ్ నేను తీసుకొచ్చినా ఏసీ నా ఫ్రెండ్ ని కూడా బాగు చేసేస్తాడంట. ఎంత గొప్ప కదా ప్లేస్ అక్క. అవును అవునక్క పిల్లలు, మరి మన గొప్ప దేవుడు ఒక చిన్న ప్రేయర్ చేద్దాం. మన ఇప్పటి వరకు చేసిన తప్పులన్నిటిని క్షమించమని ఒక చిన్న ప్రేయర్ చేద్దామా పిల్లలు? మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఒకసారి మోకాళ్ళు వేయండి, ఒకసారి మోకాళ్ళు వేయండి. ఏసయ్యా మేము చేసిన ప్రతి తప్పుని క్షమించమని ఒక చిన్న ప్రేయర్ చేద్దాం పిల్లలు. మనకి సైంటిస్ట్ గారు చెప్పారు కదా, మనం చేసిన పాపాలన్నింటినీ జీసస్ దగ్గర ఒక్కొని ఆయన అడిగితే ఆయన మన పాపాలన్నింటిని క్షమిస్తారంట. ఒక్కసారి అందరూ మోకాళ్ళు వేయాలి, అందరూ మోకాళ్ళు వేయాలి, అందరూ. ఒక నేను ఇంకా చాలా మందిని చూస్తున్నాను, చాలా మంది వేయలేదు. ఓకే, అందరూ మోకాళ్ళు వేయాలి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని మీకు మీరు మీరు ఏమేమి తప్పులు చేశారో వాటన్నింటినీ ఒప్పుకోండి పిల్లలు. ఏసయ్యా మేము తెలిసో తెలియకో తప్పులు చేసాం ప్రభా, అయ్యా మాకు ఇప్పటి వరకు తెలియదు ఏసయ్యా, మమ్మల్ని క్షమించండి. ఇక మేము చెయ్యం ఏసయ్యా నిజంగా ప్రభా, ఇదిగో మా హార్ట్ ని మీకు ఇస్తున్నాం ప్రభా, మీరే ప్యూరిఫై చేయండి, ఈ పాపం నుండి మమ్మల్ని కడిగేయండి ప్రభా అని ఒక చిన్న ప్రేయర్ చేయండి. నోరులు తెచ్చి ఏసయ్యా మమ్మల్ని క్షమించండి ఏసయ్యా, సారీ ఏసయ్యా, మేము ఇంకా దీన్ని రిపీట్ చేయం ప్రభా, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇదిగోండి మా హార్ట్స్ మీకు ఇస్తున్నాం ఏసయ్యా, అయ్యా మీరే మీరే కృప చూపించండి, హెల్ప్ చేయండి ఏసయ్యా, మేము ఇంక చేయం ప్రభా అని చెప్పి ఒక చిన్న ప్రేయర్ చేయండి. ఓకే, ఇప్పుడు మన మధ్యలో సునీల ఒక చిన్న ప్రేయర్ చేస్తే, సునీల ప్రేయర్ చేయాలి. ఓకే, పరిశుద్ధ నాయన నీకే వందనాలు నాయన, అయ్యా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటండి తండ్రి నాయన. మాకు తెలియక ఎన్నో తప్పులు చేసాం తండ్రి నాయన, అది తప్పులను మాకు తెలుసుకున్నాం నాయన, మా తప్పులన్నింటినీ క్షమించండి నాయన. అయ్యా అయ్యా మా హృదయాలు తెల్లగా మార్చండి తండ్రి అయ్యా నాయన. ఈ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోకండి నాయన, వారందరూ అడుగుతున్నారు నాయన, నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేవాడు తండ్రి నాయన. వారి పాపాలు తీసేసి వారికి మంచి తల్లటి హృదయాన్ని శుద్ధమైన హృదయాన్ని వారికి దయచేయండి నాయన. అయ్యా అయ్యా నాయన మేము ఇవాళ నేర్చుకోవాల్సిన అన్ని మేము సక్రమంగా నేర్చుకుని మా జీవితాల్లో వారిని నేర్చుకునేదానికి సహాయం దయచేయండి తండ్రి అయ్యా. మేము ఇంకెప్పుడు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి నువ్వు మమ్మల్ని గైడ్ చేయండి ఆయన, నువ్వు మాతో ఉంటే మేము ఎప్పుడు తప్పులు చేయం తండ్రి. అదేవిధంగా మా అందరికి తోడుగా ఉండండి ఆయన, నాయన మా తప్పులన్నింటినీ క్షమించండి తండ్రి అయ్యా. మా తప్పులన్నింటినీ మేము ఒప్పుకుంటున్నాం తండ్రి నాయన. అయ్యా ఈ చిన్ని ప్రార్థన మీ పాదాలతో చేర్చుకోమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం మెమరీ వర్స్ నేర్చుకుందామా. ఈ రోజు మెమరీ వర్స్ అలాగే లెసన్ నేర్చుకుందాము. నిమ్మకి ఈ రోజు మనకి ఏంటో నేర్పిస్తాం. పిల్లలు వెరీ గుడ్, ఓకేనా? ఈ వేర్ మనం బోల్డ్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు కదా. అయితే ఫస్ట్ మనం మెమరీ వర్స్ నేర్చుకుందామే. సో అందరు మెమరీ వర్స్ నేర్చుకోవడానికి ఎంత మంది రెడీగా ఉన్నారు చెప్పండి. చాలా మంది రెడీగా ఉన్నారు, సూపర్ పిల్లలు మీరు. అయితే అందరూ నేను చెప్తున్నాను చూడండి, మీకు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? నాకైతే ఒక హ్యాండ్ కి 5 ఫింగర్స్ ఉన్నాయి. మీకు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? బ్లెస్ అక్క నీకు 5 ఉన్నాయా? ఓ అందరికి 5 ఉన్నాయా? వెరీ గుడ్. సుష్మక్క నీకు కూడా 5 ఉన్నాయా? అయితే అందరికి 5 ఉంటాయి కదా. అయితే ఈజీగా నేర్చుకోవడానికి ఒక మెమరీ వర్స్ చెప్తాను, ఓకేనా? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. 2 సమూయేలు 22:2. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. యెహోవా నా కోట, నా శైలము, నా కోట. ఓకే ఓకే ఓకే, సారీ పిల్లలు స్లోగా చెప్తాను చూడండి. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. మొదటి సారీ 2 సమూయేలు 22:2. ఓకేనా? మళ్ళీ యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు.
రెండో సమూయేలు 22:2 ఓకేనా, సెకండ్ సామ్యుయేల్ 22:2 ఓకేనా, అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, యెహోవా నా శైలము నా కోట నా రక్షకుడు, రెండో సమూయేలు 22:2 ఓకేనా పిల్లలు. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడిపిస్తాను, వింటారా? నేను ఏ ఫింగర్ టచ్ చెప్పండి, చెప్పండి. నువ్వు దేని మీద రాసుకుంటే అది రాసుకుంది కూడా చూపించమా కెమెరాలో ఆ వాక్యం. యాక్చువల్లీ రాయలేదు, ఈసారి ఒక అట్ట మీద ఇంగ్లీష్ లో తెలుగులో రాసే చూపించు. చూడండి, యెహోవా నా శైలము నా కోట నా రక్షకుడు, రెండవ సమూయేలు 22:2 ఓకేనా. ఇప్పుడు గేమ్ ఏంటంటే నేను ఏ ఫింగర్ అయితే టచ్ చేస్తానో ఆ ఫింగర్ ని మీరు చెప్పాలి ఒకసారి. అర్థమైందా? అంటే సపోజ్ ఇది టచ్ చేశాను అనుకోండి, చూపిస్తానమ్మా. ఇది రాసుకోమని చెప్పండి పిల్లలకి. కనిపిస్తుందా మీకు? బ్లూ కలర్ లో హైలైట్ అవుతుంది కదా, అది చూడండి. ఒక దగ్గర రాసుకోండి పిల్లలు, అది ఇంగ్లీష్ లో కూడా ఇస్తాను. ఇంగ్లీష్ లో the Lord is my high ridge, my stronghold, my deliverer. The Lord is my high ridge, my stronghold, my deliverer. 2 Samuel 22:2. The Lord is my high ridge, my stronghold, my deliverer. Tillo, Jehovah, నా శైలము నా కోట నా రక్షకు, తెలుగులో. రాస్తున్నారా? తీసేస్తా. రైట్, ఓకేమ్మా, క్యారీ ఆన్. ఓకేనా అంకుల్ పిల్లలు, ఓకేనా? రాసుకున్నారా నాన్న అందరూ? వెరీ వెరీ గుడ్, ఓకేనా? సో అయితే నేను ఒక్కసారి 2 మినిట్స్ లో ఒక గేమ్ ఆడేద్దాం. ఏంటంటే, యెహోవా నా శైలము నా కోట నా రక్షకుడు, రెండవ సమూయేలు 22:2 అయితే నేను ఏ ఫింగర్ అయితే టచ్ చేస్తానో మీరు ఆ ఫింగర్ చెప్పాలి ఓకేనా. ఇదేంటి యెహోవా, ఇదేంటిది నా శైలము, ఇదేంటిది నా కోట, ఇదేంటిది నా రక్షకుడు, ఇది రెండవ సమూయేలు 22:2. యెహోవా నా శైలము నా కోట నా రక్షకుడు, 22 సమూయేలు 22:2 ఓకేనా పిల్లలు, అర్థమైందా? అక్క యెహోవా ఈజీగా ఉంది అక్క, అన్ని అన్ని టూసే అక్క, రెండో సమూయేలు 22:2 అన్ని 22:2 యెహోవా నా కోట యెహోవా నా శైలము నా కోట నా రక్షకుడు, రెండో సమూయేలు 22:2 అర్థమైందా పిల్లలు? ఓకేనా, రేపు ఎవరో ఒకళ్ళని సడన్ గా నిల్చోపెట్టి మెమరీ వర్సెస్ అడిగేస్తాము ఓకేనా. మెమరీ వర్సెస్ మీద రేపు కానీ ఈ నెక్స్ట్ వీక్ లో ఎప్పుడన్నా కానీ మనం గేమ్ ఆడేసుకుందాం ఓకేనా. ఇలాగ యాక్షన్ చెప్పి నేను ఇలాగా ఈజీగా కొన్ని కొన్ని గేమ్స్ లో చెప్పాం కదా. నిన్న ఏంటి బ్రెడ్ అండ్ జామ్ మెథడ్ లో నేర్చుకున్నాం, ఇవాళ ఏంటి హ్యాండ్ 5 ఫింగర్స్ మెథడ్ లో నేర్చుకున్నాం కదా.
సో ఇలాగ మనం ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ నేర్చేస్తాం, అవన్నీ చెప్పేద్దాం ఒకసారి. ఎవరెవరైతే ప్రాక్టీస్ అందరు ప్రాక్టీస్ చేయండి, ఎవరు ఒకళ్ళని అడిగేస్తాం, అందరు చెప్పేద్దరు. ఓకేనా? ఒకసారి నేర్చుకుని లెసన్ నేర్చేసుకుందాం. ఓకేనా? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. 2 Samuel 22:2. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. 2 Samuel 22:2. వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు మనం లెసన్ నేర్చేసుకుందాం. ఎంత మంది రెడీగా ఉన్నారు లెసన్ నేర్చుకోవడానికి? వెరీ గుడ్. ఓ టు నిమి అక్క. ఓకే, పిల్లలు బాగున్నారు కదా అందరు? ప్రైజ్ కదా. నిన్న మన ఈ వాక్యంలోకి వెళ్లే ముందు నాది పెట్టండి, నాది. అన్మ్యూట్ చేయండి నాది. సరే పిల్లలు, ఈరోజు మనం పాట నేర్చుకున్నాం, వాక్యాలు నేర్చుకున్నాం. అప్ప సైంటిస్ట్ వచ్చి మన దగ్గరికి మంచి మంచి కబుర్లు చెప్పారు కదా పిల్లలు. మన హృదయాన్ని ఏది ఒక సబ్బు కానీ ఏది మనల్ని శుభ్రం చేయదు కానీ కేవలం వేసి రక్తమే మనల్ని శుద్ధి చేస్తుందని ఈరోజు మనకు సైంటిస్ట్ తెలియపరిచారు కదా పిల్లలు. సరే మనం వాక్యంలోకి వెళ్లే ముందు చిన్ని ప్రార్థన చేసుకుని వెళ్దామా? ఎక్కడ వాళ్ళు అక్కడే చక్కగా మోకరిద్దాం పిల్లలు. 1 అనగానే ఏం చేయాలి? మోకరించాలి. 2 రెండు చేతులు జోడించండి పిల్లలు. 1 3 అనగానే కన్నులు మూసుకోవాలి. 1 అనగానే మోకరించాలి, 2 అనగానే రెండు చేతులు జోడించాలి, 3 అనగానే కళ్ళు మూసుకోవాలి. చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయుడి పాదంబుతో యేసుని వేరుడి ప్రేమతో, ప్రార్థన చేయుడి పాదంబుతో యేసుని వేరుడి బహు ప్రేమతో, చిన్న పిల్లల అడుగుడే మనసుతో అది మీకు ఇవ్వబడును, అది మీకు ఇవ్వబడును. ఏసయ్యా మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్నా మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు తండ్రి. ఇక పునరుద్ధారం దినాన ప్రభువా మీ సన్నిధిలో కొద్ది వాక్యాన్ని నేర్చుకుని పోచుండగా మీ మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనములు. చిన్న బిడ్డల యొక్క స్థితుల మూలంలో దుర్గమును స్థాపించిన తండ్రి నీకు వందనములయ్యా. చిన్న బిడ్డలందరూ కూడా తండ్రి సన్నిధిలో కూర్చుని ఉంటుండగా తండ్రి ప్రభా వారితో మీరు మాట్లాడబడుచున్నాం తండ్రి. వాక్యం నేర్చుకుంటుండగా మాకు మంచి చెవులను దయచేయండి, జాగ్రత్తగా వినగలిగే హృదయాన్నటి మనసును మీరు మాకు దయచేసి మీరే మమ్మల్ని మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని సరిచేయమని మీ యొక్క నీతి మార్గంలో నడిపించమని ఏసయ్య నామంలో ప్రతిఫల ఆడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆ మేన్ చెప్తాం పిల్లలు గట్టిగా. ఆ మేన్. 3 2 1 కూర్చున్నాం పిల్లలు. చాలా సంతోషం, మీరు అందరు ఎంత చక్కగా వింటున్నారు. మనం ప్రార్థన చేయాలి, నిండు మనసుతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన పట్ల అద్భుతాలను చేసే దేవుడు. ఈ రోజు మనం ఒక 3 వ్యక్తుల గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ప్రతి రోజు కూడా ప్రార్థన అంశం మీద ఒక్కొక్కరి గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు ఏదైనా పని ప్రారంభించినప్పుడు పనికి ముందుగా మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు పిల్లలు. మరి తెలుసుకుందామా, మరి ఎవరు పని చేయడానికి ముందుగానే ప్రార్థన ప్రారంభించారు అని అంటే కనిపిస్తుందా పిల్లలు? ఈయన ఎలియాజరు. ఈయన తన మరి అబ్రహాముకి దగ్గర ఒక పెద్ద సేవకుడిగా ఉన్నాడు. ఆయన పేరు ఎలియాజరు. అబ్రహాం గారు దేవుడు చెప్పినట్లుగా తన సొంత ఊరిని వదిలిపెట్టేసి కనాన దేశానికి వచ్చేసారు.
తన కుమారుడని ఇస్సాకుకి వివాహం చేయాలని ఆశ మరి అనుకున్నప్పుడు తను అనుకున్నాడు తన సొంత ఊర్లో ఉన్న అమ్మాయిని తెచ్చుకుందాం అనుకున్నాడు పిల్లలు. మరి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం చాలా కాలం అయిపోయింది మనం చూడాలని ఎలాగా అనుకున్నాడు. తను కూడా వృద్ధాపంలో ఉన్నారు కదా. అప్పుడు తన సేవకుడైన ఎలియాజర్ని ఆ ఊరు పంపించాడు పిల్లలు. అప్పుడు ఎలియాజర్ ప్రార్థన చేస్తున్నారు, బొమ్మ నాకు ఎవరో తెలియదు నేను ఏం చేయాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం కూడా కొత్త వ్యక్తికి వెళ్ళాలని ఎలా, మరి ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వీడియో కాల్ కూడా చేసుకుని అతను చూసేసి ఈజీగా వెళ్ళి కనుక్కోవచ్చు కదా. ఆ రోజు ఏమీ లేవు పిల్లలు. అయితే ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా, నేను అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఎవరైతే మన సొంత బంధువులు వాళ్ళే నాకు ఎదురు రావాలని, నేను కూడా చాలా సార్లు ఊరెళ్ళి ఉన్న భయపడిపోయేదాన్ని ప్రభువా నువ్వు నాకు సహాయం చేయను ఒంటరిగా వెళ్తున్నాను నాతో ఎవరైనా తెలిసిన వాళ్ళు నాతో కలిసి ప్రయాణం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా అలానే చేసేవాడు దేవుడు, సహాయం చేసేవాడు నాకు. అలాగే నిజంగా ఆ రోజు ఈ సేవకుడైన ఎలియాజర్ గారు కూడా ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే దేవుని చిత్తంలో ఉన్నారో ఎవరైతే బంధువులు వాళ్ళే నాకు ఎదురు రావాలనుకున్నారు అక్కడికి ఒంటెలతో పాటు చాలా మంది అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దూర ప్రయాణం చేసిన తర్వాత పెద్ద బావి అక్కడ ఉంది. ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అలా ఒంటెలతో పాటు మోకరించి అక్కడ ప్రార్థన చేసిన ప్రభువా నాకు సహాయం చేయండి, మరి ఇక్కడికి వచ్చేసాను ఈ ఊరు నేను వచ్చేసాను, మరి ఎవరైతే అబ్రహాం గారి బంధువులు వాళ్ళు ఎదురు రావాలి నాకు, వాళ్ళు నన్ను కలవాలి అనుకుని ప్రార్థన చేసుకున్నాడు. తను తనతో వచ్చినట్లుగా ప్రార్థన చేస్తే నాకు సహాయం చేయండి నాకు సహాయం చేయండి. అంతలో ఇలా కలుగు తెలిసి చూసేసరికి ఒక ఆమె తన కుండ పట్టుకుని బావి దగ్గరికి వస్తా ఉంది. పిల్లలు బావి దగ్గరికి వస్తా ఉంది ఎవరేమే అనుకున్నారు. అనుకునేసరికి ఆమె చక్కగా కుండ పట్టుకుని బావిలోకి దిగి నీళ్లు తీసుకొని పైకి వచ్చింది. అప్పుడు ఎలియాజర్ గారి సేవకుడు వెళ్ళి మై మరి నాకు చాలా దాహం వేస్తుంది, ఎండలో ప్రయాణం చేసి వచ్చాను, నాకు కొంచెం నీళ్ళేవా దాహం వేస్తుందని అడగగానే ఆమె ఇంకేమి ఆలోచించకుండా తన కడవలోంచి తన కుండలోంచి నీళ్ళు తనకి ఇచ్చింది. ఇచ్చేసరికి పిల్లలు ఎంత చక్కగా తాగుతున్నారు కదా నీళ్లు. ఇవ్వగానే ఆ నీళ్లు తను ఉన్నాడు. అయితే అలా చూస్తూ ఉండే తను అనుకుని అయ్యో దూర ప్రాంతం నుంచి వచ్చారు కదా నేను ఏమైనా చేయాలి అనుకుని వెంటనే తన ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అన్నిటికి నీళ్లు పోస్తుంది. ఒంటెలు మామూలుగా ఒక బిందె నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు తాగుతాయా, చాలా నీళ్లు తాగుతాయి కదా పిల్లలు, అన్ని నీళ్లు కూడా వాటి పోస్తుంది. అయితే ఎలియాజరు అలాగే చూస్తా ఉన్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు వెళ్ళి అడిగాడు, చెప్పేసరికి నేను తను తన యొక్క బంధువుల గురించి అందరి గురించి చెప్తే నిజమే దేవుడు ఈమెనే ఏర్పాటు చేశాడు, ఈమె నా బంధువు రాలనుకున్నాడు. వెంటనే తనకి ముక్కుకి ఒక ముక్కు పుట్టించాడు పిల్లలు, గుడ్వారంతోడు చేతులకు కూడా గాజు ఇచ్చాడు, అవన్నీ తీసుకుని అన్ని మాట్లాడింది. అయితే మరి నా ఒంటెలు నేను ఉండడానికి రాత్రి కాల సమయంలో ఎక్కడైనా స్థలం ఉందా, నా మా ఇంట్లో ఉంది రండి రండి అని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళిపోయింది, వాళ్ళందరికీ చెప్పేస్తుంది. వాళ్ళందరూ చాలా సంతోషపడిపోయారు, చాలా కాలం తర్వాత నా బంధువులు నేను కలిశాను అనుకున్నారు పిల్లలు. అప్పుడు తను వచ్చిన మాటలు అన్నీ చెప్పాడు, అబ్రహాం గారు ఎందుకు పంపించారు, మరి ఇక్కడ నుంచి తన కొడుకుకి వివాహం చేయాలని ఒక ఈ అమ్మాయిని తీసుకురామని చెప్పారు పంపిస్తారా అనగానే వాళ్ళందరూ ఒప్పుకున్నారు పిల్లలు. ఈమె పేరు చాలా చక్కని, ఏం పేరు అంటే రిబ్కా. ఈమె పేరు రిబ్కా, చాలా చక్కనిది అని వాక్యగ్రంథంలో రాయబడింది పిల్లలు. ఎందుకంటే తన ప్రవర్తన కూడా చక్కగా ఉంది, తన రూపం కూడా చక్కగా ఉంది, దేవుని మాటలకు లోబడింది, తల్లిదండ్రులకు లోబడింది, అందుకనే అడగగానే సహాయం చేసింది పిల్లలు. మనం కూడా ఇతరులకి సహాయం చేయాలి, మమ్మీ మాట వినాలి, డాడీ మాట వినాలి, ప్రత్యేకంగా దేవుని మాట వినాలి, మన రోజు ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. తను పని ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకుని వెళ్ళాడు కాబట్టి దేవుడు అక్కడ సహాయం చేశాడు. ఎవరో తెలియని స్థలానికి ఆ ఏమి తెలియన ఆ ఊరికి వెళ్ళాడు. ఆ జనాలు ఎవరో తెలియదు, తన బంధువులు ఎవరో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడే వాళ్ళకి సహాయం చేశాడు. ఎంత గొప్ప దేవుడే కదా పిల్లలు. మరి ఇలా ఎవరు ప్రారంభ ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రారంభ ప్రార్థన ఎలియాజరు చేశారు పిల్లలు. ప్రారంభ ప్రార్థన ఎలియాజరు చేశారు. మరి ఇంకా ముగింపు ప్రార్థన ఎవరు చేశారు చూద్దాం. అయితే అన్ని వేళలా ప్రార్థన చేస్తారు పిల్లలు. ఈ యొక్క ఈయనెవరు మీకు గుర్తొస్తున్నారు ఏం చూడగానే
సొలొమోను మహారాజు గారు గుర్తొస్తున్నారు కదా పిల్లలు. మరి దావీదు గారు ఒక మందిరాన్ని కట్టాలని అనుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు కాదు నీ కుమారుని తోటి ఒక మందిరం కట్టుకోవాలని చెప్పినప్పుడు మరి సొలొమోను గారు మరి మందిరం కట్టడానికి చాలా చాలా ప్రయాసపడి దేవుడిచ్చిన కృపను బట్టి మరి అన్నిటిని సమకూర్చుకున్న పెద్ద మందిరాన్ని దేవాలయాన్ని అక్కడ నిర్మించడం. అన్నిటికీ ఎవరు సహాయం చేశారు? దేవాతి దేవుడే సహాయం చేశాడు. పునాది రాయి వేసింది మొదలు ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటే అన్ని అవసరాలు తీర్చారు పిల్లలు. మనం కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇసుక కావాలి, పిక్క కావాలి, సిమెంట్ కావాలి, మనుషులు కావాలి, అన్ని కావాలి కదా. అవన్నీ ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈ మందిరానికి కావాల్సిన బంగారాన్ని, వెండిని, ఇత్తడి, రాగి, అయినము అన్ని కూడా దేవుడు సమకూర్చాడు. చక్కని మందిరం అక్కడ కట్టబడింది. సొలొమోను గారు, ఈ రాజుగారు కూడా ప్రతిరోజు ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్ని వేళ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే మందిరం ముగింపు సమయం వచ్చేసరికి ఆయన ఎంతో చక్కని ప్రార్థన చేసే దేవా నీకు వందనాలు, చూ రెండు చేతులు పైకి ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు కదా పిల్లలు. మరి ఈ మందిరం కట్టడానికి నువ్వు ఎంతగానో సహాయం చేసావు, చాలాసార్లు కష్టపడ్డాము, అవిలేవి ఇవిలే ఉన్నప్పుడు నువ్వే మాకు సహాయం చేసావు, అన్ని మాకు సమృద్ధినిచ్చావు, ఈ రోజు ఈ మందిరంలో ప్రార్థించుకోవడానికి మాకు సహాయం చేసావు, నీకు వేల కొలదిగా వందనాలని చెప్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు. మరి ప్రారంభ ప్రార్థన చేయాలి, పని ముగించిన తర్వాత ముగింపు ప్రార్థన కూడా చేయాలి పిల్లలు. మనం ఎగ్జామ్కి వెళ్తాం కదా, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత కూడా మనం ప్రార్థన చేసుకుని నాకు సహాయం చేయవా ప్రభు అని అడగాలి. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభు నేను రాయగలిగి నేను రాశాను, నాకు సహాయం చేసావు, నీ ముద్రను ఇక్కడ వేయండి, మంచి మార్కులు నాకు ఇవ్వండి అని మరి ప్రార్థన చేసిన పేపర్ మళ్ళ ఆ ఇండివిజువల్ ఆఫీస్కి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత నా రాకపోకలో నువ్వు తోడుకున్నావు, ఎగ్జామ్ లో నువ్వు సహాయం చేసావు, మళ్ళీ ప్రార్థన చేయాలి. అదే ప్రారంభ ప్రార్థన, అది ముగింపు ప్రార్థన. అలాగా ఏ పని మనం తలపెట్టినా ముందుగా ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్తే ఆ పని అన్నింటిలో కూడా దేవుడు మాకు సహాయం చేస్తాడు. అన్నింటిలో కూడా సహాయం చేసినందుకు ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు వందనాలు చెల్లిస్తూ దేవుని కొరకు మళ్ళీ మనం ప్రార్థన చేయాలి పిల్లలు. అలాగా ఈ సమూయేలు గారు ప్రార్థన చేశారు, చాలా సంతోషం కదా. మరి నీవు ఎప్పుడైనా అలా ప్రార్థించావా? ముగింపు సమయంలో ప్రార్థన చేస్తావా నువ్వు ఎప్పుడైనా? ఎవరు చేశారు ముగింపు ప్రార్థన? సొలొమోను గారు ముగింపు ప్రార్థన చేశారు. ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పుకునేది ప్రతిరోజు ఎవరి కోసము పిల్లలు? ఏసయ్య గురించి మనం ప్రార్థించేస్తా. ఏసయ్య జగత్తు పునాది వేయబడక ముందే నీవు నేను ఆయన చేతిలో మనం ఉన్నాం పిల్లలు, ఆయన దగ్గర మనం ఉన్నాం. అందుకనే నీవు నేను నశించుకోకూడదని ఆయనతో నిత్యము మనం నివాసం ఉండాలని ఆయన మన కొరకు దిగి వచ్చారు పిల్లలు. ఆయన ఎల్లప్పుడూ కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీరుస్తున్నారు, దాహం వేసినప్పుడు దాహాన్ని తీరుస్తున్నారు. అన్ని మనకి బట్టలు కావాలంటే బట్టలు, ఇల్లు కావాలంటే ఇల్లు, మరి చదువు విషయంలో, ఉద్యోగాల విషయాలు, వివాహం విషయాలు, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకని ఆయన ప్రతి క్షణం నిన్ను నన్ను చూస్తున్నాడు పిల్లలు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ పడుకున్నా, ఎక్కడ పరుగులు ఎత్తినా, ఆటలాడుకున్నా, చదువుకున్నా, నిద్రపోతున్నా కూడా ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం ప్రార్థన చేసి దేవునికి అప్పు చెప్పాలి. దినము ప్రారంభించే ముందు ప్రభువా ఈ దినం అంతట్లో కూడా నీ కాపుదలు నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ దినము ముగించే సమయంలో మళ్ళీ ప్రార్థన చేసుకొని ఈ దినం అంతట్లో నీ కాపుదలు ఇచ్చావు, నేను నిద్రపోతున్నాను, ఇంకా నాకు తోడుగా ఉండు ప్రభువా అని ప్రార్థన చేయాలి పిల్లలు. మరి దేవుడు తన మరి ఎప్పుడు తన కనదృష్టిలో నేను ఉన్నావు, నేను ఉన్నాను కాబట్టి ఈ రోజు మనం భద్రంగా ఉన్నాం పిల్లలు. మరి దేవాతి దేవుడు ఎప్పుడు కూడా అన్ని వేళలా ఆయన ప్రార్థిస్తానే ఉన్నాడు. పగలు కాదు, రాత్రి కాదు, మధ్యాహ్నం కాదు, మనందరితో రోజు ఉంటూ మధ్యరాత్రి వేళ సమయం అనుకుందా అసమయం అనుకుందా కూడా మరి నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు తండ్రి అయిన దేవాది దేవునికి. ఎందుకంటే మనం నశించుకోకుండా పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో ఉండాలి. నేను ప్రక్కనే నేను ఉండాలని ఆయనకి ఆశ, తన ప్రక్కన నేను కూర్చుని పెట్టుకోవాలని ఆయనకి ఆశ పిల్లలు. అందుకే ప్రభువా మరి ఈ బిడ్డలను కాపాడు ప్రభువా, వీళ్ళ అవసరం తీర్చుందని ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నారు పిల్లలు. మనకి అన్ని కూడా దేవుడు సమృద్ధిస్తాడు. అందుకని ఏం చేయాలి ప్రభువా, అన్ని నువ్వు నాకు ఇచ్చావు, నీకు వందనాలు. అయితే నేను దారి తప్పిపోకుండా నీతో పాటు నేను ఉండగలిగినట్లుగా నీ కాపుదల దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి పిల్లలు.
మరి మనం ఏం చేస్తాం సేఫ్ వర్క్ చేసుకుందామా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చూస్తూ ఉంటాం కదా. దేవుని మర్చిపోతూ ఉంటాం కొన్ని సమయాల్లో, మన ఆటలకి ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉంటాం, మన చుట్టాలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాం. కానీ కొద్ది సమయాన్ని దేవుని సన్నిధిలో వెచ్చించాలి. మరి మనకున్న డబ్బుని అన్నిటిని ఇస్తాం కానీ సమయాన్ని ఇవ్వట్లే కదా. మరి కొంత సమయం మనం ఇప్పుడు పిల్లలందరూ కూడా నిజంగా ఈ కరోనా రావడం కాదు కానీ దేవునికి సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. 2 గంటల సమయాన్ని దేవుని కోసం వెచ్చిస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు పిల్లలు. మరి దేవాది దేవుడు మరి అన్ని మరి దశమ భాగము అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా. అయితే మనం ఏం చేయాలా, మనకున్న ఈ సమయంలో కొంత సమయాన్ని దేవునికి ఇస్తే దేవుడు మిమ్మల్ని నన్ను కూడా బహుగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొని దేవుని స్తుతిస్తా ఉన్నారో, దేవుని మాటలు నేర్చుకుంటున్నారో అంటే మీరు అందరు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నట్టే కదా. అందుకని దేవుడు ఇంకా నేను మిమ్మల్ని దీవిస్తున్నట్టు పిల్లలు, మిమ్మల్ని చూస్తూనే ఉంటున్నట్టు పిల్లలు. దేవుడు మన కొరకు ఏసే ప్రతి నిత్యము ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి అన్ని వేళలా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి, అన్ని వేళలా మనం ప్రార్థన చేయాలి అని నేర్చుకోవాలి పిల్లలు. ఎప్పుడు ప్రార్థన చేయాలి, ప్రారంభంలో పని ప్రారంభించే పని ప్రారంభించే ముందు మనం ప్రార్థన చేయాలా, పని ముగించిన తర్వాత ప్రార్థన చేయాలా, అంతేకాక పని జరుగుతున్న సేపు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి పిల్లలు. అర్థమైందా మీకు? మరి పని ప్రారంభించే ముందు ఎలియాజర్ గారు ప్రార్థన చేశారు, అక్కడ వెళ్ళిన గొప్ప విజయాన్ని పొందుకున్నారు. మరి అలాగే పని ముగింపు తర్వాత ప్రార్థన, పని ప్రారంభించినప్పుడు ప్రార్థన చేశారు, పని జరుగుతున్న సేపు ప్రార్థన చేశారు, పని ముగించిన తర్వాత కూడా ప్రార్థన చేశారు సొలొమోన్ గారు. కాబట్టి మనం ఏం చేయాలా, ఈ రాశి గారి లాగా అన్ని వేళలా కూడా మనం ప్రార్థన చేసే దేవుడు అద్భుతంగా ఆ కార్యంలో మనకు సహాయం చేస్తాడు. దేవాది దేవుడైన మన ప్రభు ఏసుక్రీస్తే ఎప్పుడు చేశారు, అన్ని వేళలా ప్రార్థన చేశారు పిల్లలు, అన్ని వేళలా. కాబట్టి మనం ఏం చేయాలా, అన్ని వేళలా కూడా మనం ఏసయ్య ఏ వయసులో ఎలా ఉన్నారో మనం కూడా అలాగనే, అలా మనకున్న వయసును బట్టి మనం దేవుని స్తుతిస్తూ ముందుకి వెళ్ళాలి పిల్లలు. మరి అలా మనం ప్రార్థన చేద్దామా. ఈ రోజు వాక్యం ఏం నేర్చుకున్నాం, యెహోవా నా శైలము నా కోట నా రక్షకుడు. 2 సమూయేలు 22:2 చాలా ఈజీగా గుర్తుంటుంది కదా పిల్లలు. మరొకసారి చెప్తామా, యెహోవా నా శైలము నా కోట నా రక్షకుడు. 2 సమూయేలు 22:2 నిజంగానే నాకు శైలముగా నాకు తోడుగా ఉన్నాడు, అన్ని విషయాలు నాకు రక్షకుడుగా ఉన్నాడు, ఏసేనా రక్షకుడు. కాబట్టి నాకు ఇంకా ఎటువంటి భయం లేదు, నేను ఏ పని చేయాలన్నా దేనికి అప్పుడు చెప్పి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను ప్రభు, ఈ రోజు ఉద్యోగానికి వెళ్తున్నాను, కాలేజ్గా నేను కాలేజ్కి వెళ్తున్నాను, మరి స్కూల్కి వెళ్తే స్కూల్కి వెళ్తున్నాను, ఏ పని చేసినా ఒకవేళ మమ్మీ నేను మమ్మీ వంట చేస్తున్నా నేను ఇప్పుడు వంట చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు సహాయం చేయను. అన్ని విషయాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇది ఈ పని ఆ పని అని కాదు కానీ ప్రతిదీ కూడా దేవునికి మనం అప్పు చెప్పడం నేర్చుకోవాలి పిల్లలు. అలా చేస్తారా, మరి అన్ని విషయాలు దేవునికి అప్పు చెప్దామా, ప్రతి సమయంలో కూడా మనం ప్రార్థన చేద్దామా పిల్లలు, అప్పుడు దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు పిల్లలు. అదేంటంటే ఒక దినాన్న మనం దేవుని దగ్గర ఆయన రాజ్యంలో మీరు నేను కూర్చున్నాం పిల్లలు. ఎప్పుడు ప్రతి సమయంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు, మరి అలా నువ్వు ప్రార్థన చేసి ఏసయ్య వడిలో నువ్వు కూర్చుంటావా, మరి నీలాంటి చిన్నపిల్లలు అంటే ఏసయ్యకి చాలా ఇష్టం. అందుకే ప్రతి నిత్యము ప్రార్థన చేయాలని ఈ 4 రోజులుగా నీ కొరకు ఎలా ప్రార్థన చేయాలని సిద్ధపడి మరి శ్యామక్కని కూడా ఈ వాక్యాలని చెప్పడం జరిగింది కదా. కాబట్టి మీరందరూ ఏం చేద్దాం, ఇక్కడ నుంచి మనం అందరికంటే ప్రాముఖ్యంగా దేవాది దేవుడైన యేసు క్రీస్తు మన కోసం దిగి వచ్చి ప్రాణం పెట్టారు, ఆయన తిరిగి లేచారు, ఆ దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నాడు, ఒక దినాన పరలోక రాజ్యాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈయన అన్ని వేళలా ప్రార్థన చేశారు కాబట్టి మనం కూడా అన్ని వేళలా ప్రార్థన చేద్దాం పిల్లలు, సరేనా? అందుకు సిద్ధంగా ఉన్నారా? ఎవరైతే అన్ని వేళలా ప్రార్థన చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడే మోకరించండి. మరి ఉదయం కాదు, మధ్యాహ్నం కాదు, రాత్రి కాదు, సాయంత్రం కాదు, కష్టం కాదు, నష్టం కాదు, సంతోషం కాదు, ఏది కాదు, అన్ని వేళలా నేను ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే మోకరించాలి పిల్లలు. కష్ట సమయమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింటు, అందరూ మోకరిద్దాం. కష్ట సమయమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింటు స్తుతింటు కీర్తింటు
అయ్యా, మీ యొక్క ఘనమైన వందనములు ప్రభువా. ఒక్కొక్క దినం ఒక్కొక్క రీతిగా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనములయ్యా. అయితే ప్రభు మా కష్టంలో కాదు, నష్టంలో కాదు, వేదనలో కాదు, కన్నీటిలో కాదు, సంతోషంలో కాదు కానీ ప్రభా, ప్రారంభంలో కాదు, ముగింపులో కాదు కాదు, అన్ని వేళల తండ్రి ప్రభా, మాకు ఇచ్చిన 24 గంటలు కూడా ప్రభా నీతో సన్నిహితంగా మేము ఉండగలిగినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ప్రతి సమస్య కూడా నీ చేతులకు అప్పగిస్తూ ప్రభా నీ మార్గంలో నడవడానికి నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు కనుక తండ్రి, నీ దయచొప్పున నీ కనికరం చొప్పున నడిపించమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తున్నా. చిన్నబిడ్డలందరూ కూడా నీ పాదం వచ్చి పెట్టుకుంటూ మా కరుకు త్వరగా రానైనా ప్రభునేసుక్రీస్తు వర్ణామం అడిగి ప్రార్థిస్తున్నావు మా తండ్రి, ఆమేన్. క్రైస్తలాడు పిల్లలు ఓకే, ఈరోజు మనం మరి ఎలాగ హోంవర్క్ చేసుకోవాలన్నా ప్రైస్తాడు అన్నా, యెహోవా నా శైలము నా కోట నా రక్షకుడు. రాసుకున్నారు కదా పిల్లలు, మరి మీరు ఏం చేయాలంటే మీ హోంవర్క్ ఏం చేయాలా, చక్కగా నిన్న చేసినట్లుగా మళ్ళీ ఈ రోజు కూడా వాళ్ళ పేరు రాస్తూ ముగింపు ప్రారంభ ప్రార్థన ఎలియాజరు, ముగింపు ప్రార్థన సొలొమోను, అన్ని వేళల యేసయ్య కదా. మరి ఏమి నేర్చుకున్నారో వాళ్ళ గురించి కూడా చిన్న చిన్న మాటలు మీరు చక్కగా రాయండి పిల్లలు, సరేనా? మరి గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఓకే పిల్లలు, బాయ్ బాయ్. ప్రేయర్ పాయింట్స్ ఓకే ఓకే. ఈ రోజు మనం ప్రేయర్ పాయింట్ ఏంటంటే కరోనా వైరస్ గురించి, చాలా మంది వైరస్ వాళ్ళు చచ్చిపోతున్నారు కదా, మరి దానికి మందు సరిగ్గా ఇంకా కనుక్కోలేదు, తొందరగా వాళ్ళు మందు కనుక్కోవాలని ఈ సైంటిస్టులకు మరి మంచి జ్ఞానం ఇవ్వాలని, మందు వాళ్ళు మెడిసిన్ తొందరగా కనుక్కొని అందరికి అది ఇవ్వగలగాలని ఆ మెడిసిన్ కొరకు ప్రార్థన చేద్దాం. ఈ రోజు కరోనా వైరస్ తగ్గిపోవడానికి కావాల్సిన మెడిసిన్ తయారు చేయడానికి వారి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు, మీరు మాకు సహాయం చేయండి అని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎవరు సిద్ధంగా ఉన్నారు ఈరోజు? చాలా మంది చేతులు ఎత్తున్నారు అక్క. నువ్వు స్లిప్ చేస్తా కదా, చూద్దామా పిల్లలు, చూద్దామా మరి ఈరోజు ఎవరు దేవునితో మాట్లాడబోతున్నారు చూద్దామా. పిల్లలు మనం 4 డేస్ గా ప్రార్థన గురించి మనం అనేక విషయాలు ఎలాగా ఎప్పుడు ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నాం కదా, అయితే మీరు ఆ నోట్స్ అనేది ఉంచుకోండి ఓకేనా, మీకు ఎప్పుడు కావాలి ఉపయోగపడుతుంది. బ్లెస్సింగ్ చెప్పరా? అదే ఓకే పిల్లలు, చూద్దాం మరి ఈరోజు ఎవరు దేవునితో మాట్లాడబోతున్నారో. ఓకే మళ్ళీ నిత్యనారాయణ్ వచ్చారు, నిత్యనారాయణ్ ఈ రోజు కూడా రాలేదు అనుకుంటా, ఈ రోజు కూడా రాలేదు నిత్యనారాయణ్. ఓకే మనం ఇంకో నేర్పి ఇదిగోండి కనిపిస్తుందా మీకు? ఓకే రివర్స్ లో కనిపిస్తుంది. నిస్సీ అని చేసి ఒక నిమిషం, నిస్సీ అని చేసి నేను స్పాట్ లైట్ పెట్టి ఓకే నిస్సీ అని చేసి ఏమో తెలియదు మరి మనకి ఇవ్వలేదు, మీ అమౌంట్ నిన్న తెచ్చిచ్చారు దాంట్లో ఆన్లైన్ లో ఓపెన్ అయ్యి 3 పేర్లే వచ్చినాయి నాకు అసలు అవి. ఓకే 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 నిశ్చయం చేసి పావని అక్క, పిల్లలు నిశ్చయం చేసి ఒకసారి పిల్లవరా అక్క. అక్క ఒకసారి నా వాయిస్ మీకు వినబడుతున్నట్లయితే ఒకసారి నిశ్చయం చేసి ఒకసారి పిల్లవరా అక్క. ఓకే
ఇంకో చిట్ తీయక్క లేకపోతే ఇంకొకటి తీనన్నా ఇంకోటి తీనన్నా ఈరోజు రానాల్ పేర్లే వస్తుంది మాక్సిమం. ఓకే సాన్వి. సాన్వి వచ్చింది. సాన్వి అయిపోయింది కదా. లేదక్క సాన్వి అవ్వలేదక్క. సాన్వి లేదనుకుంటున్నానా. అదే అందులో వాళ్ళు పేర్లు పిలిచామ్మా. అదేంటి శాంజియోన్. శాంజియోన్ నువ్వు ప్రయత్నిస్తామ్మా. మెడికల్ సైంటిస్ట్. ఓకే రెండు చేతులు జోడించాలి, ప్రార్థన చేయాలి. నీ ఫేస్ కనపడట్లా, నీ ఫేస్ కనపడట్లా. ఓకే వెరీ గుడ్. పిల్లలు అరే బ్లెస్సి వాయిస్ వినిపిస్తుంది అది. వినిపిస్తుందక్క. ఓకేనా అయితే లేదు అదే టైమింగ్స్ అదే అని రాసి అంకల్ ఏమని చెప్పారు కదా దానికోసం ప్రేయర్ చేయాలన్నా. మ్యూట్ చేస్తా. ఓకే పిల్లలు ఫైనల్ ప్రేయర్ చేశాక మాట్లాడుకుందాం అక్క. ప్రార్థన ముగింపు ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభువా. మీ కృపలో తండ్రి మధ్యాహ్న సమయంలో ప్రభువా బిడ్డలందరూ చేరి మేమందరము చేరి నిన్ను స్తుతించడానికి ఘనపరచడానికి వచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ రోజు కొంతమంది పిల్లలు అబ్సెంట్ అయినారు ప్రభువా, మరలా రేపు అందరూ కూడా రావడానికి మీరు కృప చూపించండి. ఎవరికి కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సహాయం చేయండి. అలాగే ఈరోజు మరి బిడ్డలందరూ పాల్గొని విన్న వాక్యాన్ని బట్టి తండ్రి, నేర్చుకున్న పాటలను బట్టి, కంట వాక్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు. జరిగిన కార్యక్రమం అంతా కూడా వాళ్ళ జీవితాలు అంతటికి ఉపయోగపడగలిగినట్లుగా మీరే సహాయం చేయండి. మీ యొక్క సన్నిధిని ప్రభు చేయని బిడ్డలందరి పైన ఉంచమని అడుగుచ్చు. విత్తబడిన వాక్యాన్ని మాకు హృదయంలో భద్రం చేయమని అడుగుచ్చు. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ అలాగే కరోనా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వైరస్ ప్రభు భారతదేశంలో కూడా చాలా విజృంభిస్తూ ఉంటుండగా తండ్రి, మరి అనేక కిట్లు పీపీఈ కిట్స్ చాలా అవసరం అవుతుంటుండగా తండ్రి, వ్యాక్సిన్ చాలా అవసరం అవుతుంటుండగా, వెంటిలేటర్స్ చాలా అవసరం అవుతుంటుండగా తండ్రి, మరి అలాగే ఇంకా వైద్య బృందం చాలా అవసరం అవుతుంటుండగా ప్రభు, ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్స్ కూడా సరిపోవట్లేదు అంటున్నారు నాయన, మరి అలాగే మరణాలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి తండ్రి. నన్ను అన్ని కూడా మీరే దృష్టించమని అడుగుచున్నాం తండ్రి.
ప్రపంచం అంతా మీ చేతుల్లో పెడుతున్నాం నాయన. మరి అమెరికాలో ప్రభా ఇప్పటికే చాలా ఎక్కువ మరణాలు, చాలా ఎక్కువ పాజిటివ్ కేసెస్ ఉంటూ ఉండగానైనా వాళ్ళు ఇంకనూ ప్రభా యాంటీగా అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు ప్రభా. నేను వాళ్ళు లాక్డౌన్ వద్దని చెప్పి నేను ఫైట్ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచించట్లేదు ప్రభా. మరలా ఇంకా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు ప్రభా. నేను అలాంటిది మా దేశంలో రానియకుండా కృప చూపించండి తండ్రి. అలాగే ప్రభా వాళ్ళు కూడా చక్కగా ఆలోచించడానికి సహాయం చేయండి. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ప్రభా సఖ్యతతో సమాధానంతో ముందుకు వెళ్ళగలగటానికి ఈ కనిపించని వైరస్ ప్రభు ఎదుర్కోవడానికి సహాయం చేయండి. ముఖ్యంగా మరి మేమందరము ప్రార్థన చేసుకుంటున్నాము నాయన. మా అందరి గృహాల్లో నీ కాపుదల భద్రత నుంచి ప్రభు ప్రతి బిడ్డలను తండ్రి మరి ఒక్కొక్కరి గృహాలను వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దోళ్ళని చిన్నోళ్ళని యవనస్తులు అందరినీ కూడా ప్రభు నీవే భద్రపరచమని అడుగుచ్చు. ఎవ్వరూ కూడా ఎటువంటి అనారోగ్యాలకు లోను కాకుండా ఉండటానికి సహాయం చేయమని అడుగుచ్చు. కరోనా విషయంలో రోజుకు అంశాన్ని మేము ప్రార్థన చేస్తూ ఉంటాను కానీ అన్ని అంశాలను బట్టి మీరు గొప్ప జవాబు దాయిచేయమని నా నీ ప్రార్థనలన్నీ భద్రపరచమని అడుగు చేస్తున్నాములో బ్రతిమలాడి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు అందరం కలిసి పర్లోక ప్రార్థన చెప్తామా? పర్లోకం వందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన కాక మీ రాజ్యం వచ్చిన చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరిన కాక మందిన ఆహారం లేదు మా ప్రయత్నం మడల అపరాధం చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం సారం క్షమించిన మా మన శోధనలోనికి పేకాదు నుంచి తప్పించిన రాజ్యం శక్తి మహిమ నిరంతరం మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దేవుని దీవెన ఆశీర్వాదములు మీకు, మీ కుటుంబాలు, మీ తల్లిదండ్రులకు, మీ బంధుమిత్రులకు, సందా టీచర్స్ కి, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. అమ్మా చూడండి మా ఎవరో ఒకరు తీసుకోండి. అయితే పిల్లలు నా వాయిస్ వినిపిస్తుంది కదా నాన్న, మీకు వినిపిస్తుంటే ఒకసారి మీ థంబ్స్ చూపించండి. వెరీ గుడ్. అయితే ఒకసారి ప్రజెంట్ యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది పిల్లలకి మనకి స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు కదా. అయితే ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటే పేరెంట్స్ నా అంకుల్ ఆంటీ అక్క మీరు అందరూ ఒకసారి వినండి. మీరు ఆన్లైన్ క్లాసెస్ ఒకవేళ ఇదే టైం అంటే సండే స్కూల్ టైంలోనే కండక్ట్ చేస్తుంటే మీరు మాకు ఈ టైంలో కండక్ట్ చేస్తున్నారు అన్నది మాకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. ఏ టైంలో మీకు కండక్ట్ చేస్తున్నారు అన్నది నో ప్రాబ్లం అంటే ఓకే. అంటే చాలా మంది స్కూల్స్ లో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, మాక్సిమం 10-12 అలాగుంటుంది. సో ఎక్కువ మంది కానీ ఈ టైంలోనే 10-12 మధ్యలోనే ఉంటే మనం వీలైతే మనం సండే స్కూల్ టైమింగ్స్ మార్చుకుందాము. అందరికి అర్థమైందా నమ్మితే ఒకసారి థంబ్స్ చూపించండి. అంకుల్ చెప్పండి. అంకుల్ సండే స్కూల్ టైం ఏ టైం అయితే మంచిదో కూడా చెప్పండి, ఏ టైంలో పెడితే బాగుంటుందో ఆ టైం కూడా చెప్పండి. ఓకేనండి. అదే విధంగా మీరు మీకు ఆ టైం 10-12 మీకు ఆన్లైన్ క్లాస్ ఉంటుంది కదా, మీకు ఎప్పుడు కన్వీనియన్స్ గా టైం ఉంటుందో మాకు అది వాట్సాప్ గ్రూప్ లో పెట్టి ఆ టైమింగ్ ఆ కన్వీనియన్స్ టైమ్ లో మనం చేసుకుందాం, సండే స్కూల్ ని కండక్ట్ చేసుకుందాం. ఓకేనా? అందరికి అర్థమైంది కదా. ఒకసారి థంబ్స్ చూపించండి అన్న. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, ప్రజెంట్ మనకి అన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాయి. సో కాబట్టి మార్నింగ్ టైం మార్నింగ్ సెషన్ లో కండక్ట్ చేస్తే గనక మీరు మీ ప్రాబ్లమ్ ని ఏ టైంలో కండక్ట్ చేస్తున్నారు అన్నదాన్ని మాకు వాట్సాప్ గ్రూప్ లో పెడితే మీకు కన్వీనియన్స్ ఏ టైంలో మీకు సండే స్కూల్ కూడా పెడితే బాగుంటుంది అన్నది కూడా మీరు పెడితే దాన్ని బట్టి మేము టైమింగ్స్ మారుస్తాము. అర్థమైందా? అర్థమైతే ఒకసారి మీ థంబ్స్ చూపించండి. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఒకవేళ ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లో లేకపోతే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు. చాలిమంకల్ నెంబర్ ఉంటుంది మీ దగ్గర, చాలిమంకల్ నెంబర్ 97. ప్లస్ ప్లస్ నీవే చూడమ్మా. నీకే నీ నెంబర్ చెప్పు. ఓకే ఓకే నానా. పిల్లలు ఇంకా మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ ఇంకా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అక్క మేము ఇంకా లేము, మా జాయిన్ చేయండి అని చెప్తే నేను జాయిన్ చేస్తాను. ఇప్పటికి చాలా మంది జాయిన్ అయ్యారు. ఓకే 9247574837. ఓకేనా పిల్లలు, కనిపిస్తుందా మీకు ఇది?
ఈ నంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే నేను మీ నంబర్స్ ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఆ గ్రూప్ లో అన్ని విషయాలు మేము పోస్ట్ చేస్తాం. లైక్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, నేను ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, అలాగే బైబిల్ సాంగ్స్, బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ పెడుతున్నాము, అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాము. మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్ని కూడా మేము తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో మనం అందరం గ్రూప్ లో చాలా విషయాలు నేర్చుకుంటున్నాము కాబట్టి, అలాగే మీటింగ్ లింక్స్ అనేవి కూడా పంపిస్తున్నారు అంకుల్. సో మీరు ఇంకా ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలంటే కూడా ఈ గ్రూప్ లో మీరు యాడ్ అవ్వచ్చు. ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేస్తే నేను మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. అక్క చెప్పింది కదా సునీల్ అక్క, మీకు ఏ టైమింగ్స్ అయితే అనుకూలంగా ఉంటాయో అది మీరు అక్కడ పోస్ట్ చేయండి, అక్క మాకు ఈ టైంలో ఉంటే బాగుంటుంది అని. అలాగే హోంవర్క్ ఒకవేళ మీరు కొద్దిగా నెట్ ప్రాబ్లమ్స్ వల్ల వినలేకపోయింది అంటే నేను రోజు అది పోస్ట్ చేస్తున్నాను, సో మీరు ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఓకే, మీరు స్క్రీన్ టచ్ చేస్తే మీకు అక్కడ లీవ్ మీటింగ్ అని వస్తుంది పిల్లలు, మీరు మీటింగ్ ని లీవ్ చేసేయచ్చు. హన్నా బాయ్, హనీ బాగుందా నీకు ఇప్పుడు, హెల్త్ బాగుందా నీకు హనీ? అన్నా అమ్మా చెప్పండి అన్నా, ఇక హనీ ఉంది కదన్న ఇక్కడ, స్పాట్ లైట్ చేయండి హనీ. ఓకే హనీ, తన హెల్త్ కొరకు ప్రేయర్ చేయండి అన్న. తనకి అపెండిసైటిస్ ఆపరేషన్ అయ్యింది, అయ్యో తను అలా సిక్ లా ఉండి కూడా వస్తుంది అన్న. హనీ ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో. నేర్చుకుంటుంది వీటికి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం ప్రసాదించు, నీ రక్తదాలు ప్రోక్షించు, అరికాలు మొదలుకున్న శిరస్సు వరకు నీ హస్త స్పర్శ ద్వారా బిడ్డను స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సమన్విత బాయ్, అలంకృత అండ్ ఆహ్లాదిత బాయ్, రాకేష్ బాయ్, శ్రేష్ట సంకిత బాయ్, హనీ బాయ్, బ్లెసక్క బాయ్, నిమ్మక బాయ్, డానీ క్రాస్బీ బాయ్, హస్సీ అండ్ సామ్ బాయ్, నానా ఆంజలినా బాయ్, రతన్ రాజు అంకుల్ గారు బాయ్, కుమారి ఆంటీ బాయ్, శ్యామ్లక్క బాయ్, ప్రశస్తిని బాయ్, రాజ్ కమల్ బాయ్, సుష్మక్క బాయ్, బాయ్ అక్క బాయ్, లెసక్క బాయ్, నిమ్మక్క ఏదో చెప్తున్నారు మా నిమ్మక్క, అది మ్యూట్ అయిపోయిందిరా అందుకని మనకి వినిపించట్లేదు. ఇప్పుడు ఓకే అక్క మాట్లాడండి అక్క. ఓకే చెప్తున్నా, నేను కూడా బాయ్ చెప్తున్నాను. కుమారక్క బాయ్, రత్నన్య బాయ్, తమ్ము స్వప్న బాయ్ బాయ్, శ్యామక్క బాయ్, ప్రశాంతి బాయ్, రాకేష్ ఎక్కడున్నాను కనిపించట్లే బాయ్. అమ్మా 3:00 కి రివ్యూ మీటింగ్ ఉందా? ఓకే అన్న, వస్తారా అందరు కూడా? అలాగే అన్న, లింక్ పెడతాను మన గ్రూప్ లో. అలాగే అన్న, ప్రైస్ కార్డ్. ఓకే బాయ్ 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 బ్లెస్ యు బాయ్ సునీల బాయ్ బాయ్.